చిత్తశుద్ధి ఉంటే చిన్న బృందమైన చరిత్రగతిని మార్చివేయగలదు అన్న మహాత్ముని మాటలు నిజమని రుజువు చేసిన నిరంతర అన్వేషి, కర్తవ్యాన్ని దైవంగా భావించిన మహామనీషి డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు. తెల్లని అంతరంగం, చల్లని ఆలోచన, ఖచ్చితమైన ఆచరణ, కడవిజయం అనే నాలుగు సూత్రాలను అమలు చేస్తూ నాలుగు దశాబ్దాల క్రితం శ్రీ రామానాయుడు నాటిన ఓ చిన్న అంకురం నేడు మహావృక్షమై శాఖోపశాఖలై వ్యాపించింది. పచ్చదనాలు పండిస్తోంది, చిత్రఫలాలు అందిస్తోంది. కార్యసాధనలో మడమతిప్పని సాధకుడు, చలనచిత్ర జగత్తులో పడమరెరుగని సూర్యుడు, ఓ సామాన్య వ్యక్తి శక్తిగా ఎదిగి ఓ వ్యవస్థగా మారిన ప్రస్థానమే ద గ్రేట్ జర్నీ. ఇది డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు నమ్మి నడిచిన జీవన సూత్రం. ఇదే స్వర్ణచిత్రం. నన్ను పెంచిన కళామతల్లికి, నన్ను ఆదరించిన ప్రేక్షక జనావళికి, నవరసాల నటీనటులకు, సహృదయ సాంకేతిక నిపుణులకు, ఆత్మీయులైన అభిమానులకు, చిత్ర సమాచార సారథులు వారధులైన టెలివిజన్ పత్రికారంగమిత్రులకు, చలనచిత్ర జగత్తులో ఎందరో మహానుభావులు అందరికీ, కళాభరణాలై నిలిచిన సకల సాంస్కృతిక సంస్థలకు, సాంఘిక సంస్కృతిని మానవతా సుకృతిని పండించిన మంచి మనసులకు, ప్రజాసేవలో నాకు బాసటగా నిలిచిన రాజకీయ ప్రముఖులకు, అధికార అనధికార మిత్రులకు, నా బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు, సుదీర్ఘ వసంతాలు నాతో కలిసి శ్రమించిన నా సిబ్బందికి, ప్రపంచ చలనచిత్ర విజేతగా నన్ను సత్కరించిన లిమ్కా మరియు గిన్నెస్ బుక్ వారికి, ప్రత్యక్ష దేవతలైన నా తల్లిదండ్రులకు, నా జీవనయానంలో అంతర్భాగమై నాలో సగభాగమైన నా అర్ధాంగి రాజేశ్వరికి, నా శ్వాసలో బాసలో భాగస్థులైన నా కుటుంబ సభ్యులకు ఈ స్వర్ణచిత్రాన్ని ప్రేమకానుకగా అందిస్తున్నాను. ఇష్టదైవమైన శ్రీవెంకటేశ్వరునికి అంజలి ఘటిస్తూ నా ఈ చలనచిత్ర విజయాన్ని అర్పిస్తున్నాను. నిరంజనాయ విద్మహే నిరాబాధాయ ధీమహి తన్నః శ్రీనివాస ప్రచోదయాత్. కొందరి జీవితాలు కొన్ని మాటల్లో చెప్పలేం, కొన్ని దృశ్యాల్లో బంధించలేం. అలా వీలుకాని వ్యక్తిత్వం, మనస్తత్వం డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు గారిది. సమరం ఆయన జీవితం, సాగరం ఆయన అనుభవం.
జనని జన్మభూమి స్వర్గాదీ జనని జన్మభూమి స్వర్గాదీ. ఆంధ్ర రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలోని కారంచేడు పాడి పంటలతో తులతూగుతున్న గ్రామం. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఖ్యాతిని ఆర్జించిన శ్రీ డి రామానాయుడు జీవన చిత్రం ప్రారంభమైంది ఈగడ్డపైనే. పచ్చని పొలాల నుండి పయనించిన రైతుబిడ్డ, చిత్రవర్ణాల రంగాన కళామతల్లి ముద్దుబిడ్డడ ఎదిగిన వైనం ఇది. చలనచిత్ర నిర్మాతగా, అనేక సాంఘిక సేవా కార్యక్రమాల దాతగా, ఎందరో అభిమానులకు ఆత్మీయునిగా, స్వచ్ఛమైన అత్సమైన రాజకీయాలకు అర్థం చెప్పిన ప్రజానాయకునిగా ఆ ఊరి నాయుడమ్మ రానున్న కాలంలో ప్రపంచ శిఖరంపై నిలబడి విజయజెండా ఎగురువేస్తాడని ఆనాడు కన్నవారు కాని ఉన్న ఊరు కాని ఊహించలేదు. ఆనాటి నాయుడమ్మే ఈనాటి మన స్వర్ణ చిత్ర కథానాయకుడు డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు. తాతగారైన నాయుడమ్మ పేరుతో ఊరందరూ పిలుచుకునే శ్రీ రామానాయుడు 1936 జూన్ 6న శ్రీ వెంకటేశ్వరులు, శ్రీమతి లక్ష్మీదేవమ్మల పుణ్యాల పంటగా జన్మించారు. చిన్ననాడు అమ్మ జ్ఞాపకాలు కూడా ఏర్పడని పసితనంలో తన 3వ ఏట అమ్మను పోగొట్టుకున్న నాయుడమ్మ తండ్రికి 6 ప్రాణమై ఆయన ఆలన పాలనలో పెరిగారు. అమ్మ నాన్న అన్నీ తానై పెంచిన నాన్న ప్రేమ ఒకవైపు, అమ్మలేని పిల్లాడని ఆ ఇంట్లో అందరూ ఎంతో ప్రేమగా చూసుకోవడం మరోవైపు సాగింది. నాయుడమ్మకు ఓ అక్క, ఓ చెల్లి. 7-8 ఏళ్ల వయస్సు వచ్చేనాటికి తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఆ పిన్నికి 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. చిన్నతనంలో రామానాయుడు ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఉండేవారు. ఆటలాడడం, పొలానికి పోవడం, ఎడ్లబండిపై తిరగడం, పాత ఫారిన్ కారుపై షికారు వెళ్లడం ఆయన బాల్యంలో రోజువారీ కార్యక్రమం. పొలంలో పనిచేసే కూలీలతో చేరి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయతో వాళ్లు తెచ్చిన సద్దిమూటలు భూంచేయడం ఎంతో ఇష్టం. ఆ ఊరిలో పాతతరం మనుషులే కాదు, కొత్తతరం మనుషులు కూడా పెద్దపంతులుగారి వద్ద చదువుకున్నవారే. అసలు బడేలేని ఆ ఊళ్ళో పెద్దపంతులుగారి ఇల్లే ఓ పెద్ద బడి. రామానాయుడు నాన్న, పెదనాన్న శ్రీ పాపయ్య చౌదరి కలిసే ఉండేవారు. నాన్న పొలం పనులు చూసుకుంటే పెదనాన్న పొగాకు బ్యారన్లు, బియ్యం మిల్లులు చూసుకునేవారు. పెద్దపంతులుగారు, మల్లయ్య పంతులుగారు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నాయుడమ్మకు చదువు మాత్రం అబ్బలేదు. ఒంటినిండా బురదతో చెరువు నుండి బాతులం తోలుకొస్తున్న నాయుడమ్మను చూసి పెదనాన్న ఎంతో బాధతో, వద్దురా, ఈ ఊళ్ళో ఉంటే ఇలాగే బురద కొట్టుకునే ఉంటావు అని ఒంగోలుకు ప్రయాణం కట్టించారు. ఒంగోలులో వరసకు అన్నయ్య అయిన డాక్టర్ నారాయణగారింట్లో వసతి ఏర్పాటు చేసి చదువుకోమన్నారు. 1946 నారాయణ, ఆయన భార్య సరోజినీగారి సంరక్షణలో అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ హైస్కూల్లో చేరి ఎస్ఎస్ఎల్సి వరకు చదువుకున్నారు. డాక్టర్గారి చెల్లెలు లక్ష్మీకాంతమ్మగారు రామానాయుడికి ఇంగ్లీష్ నేర్పడంలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. వేసవి సెలవుల్లో కారంచేడు వెళ్లినప్పుడు కొంతమంది క్రిస్టియన్ ఫాదర్లు విజయవాడ లయోలా కాలేజీ స్థాపించాలని చందాలకై వచ్చారు. రామానాయుడు ఆ ఊరిలో 2 లక్షల రూపాయల చందాలు సేకరించి వారికిచ్చారు. ఏం చదువుతున్నావు బాబూ అని అడిగిన వాళ్లతో ఒంగోల్లో ఎస్ఎస్ఎల్సి చదువుతున్నాను అని చెప్పారు. వారు సంతోషించి బాగా చదువుకోమని దీవించారు. సెలవుల తరువాత ఒంగోలుకు వెళితే మద్రాసులోని ఆంధ్ర లయోలా కాలేజీలో ఇంటర్లో సీటు వచ్చిందని తెలుసుకున్న రామానాయుడు ఆశ్చర్యానికి అంతులేదు. కేవలం 213 మార్కులు వస్తే వాటికి అంత గొప్ప కాలేజీలో సీటు దొరకడం అసంభవం అనిపించింది. విజయవాడ ఫాదర్ మద్రాస్ కాలేజీకి తన పేరును సిఫార్సు చేసినట్టు తెలుసుకున్న రామానాయుడు మద్రాసులో అడుగుపెట్టారు. అక్కడ చదువుపై కన్నా నాటకాలు వేయడం, కబడ్డీ ఆటలు తోటివాళ్లకు నేర్పించడం వంటి కార్యక్రమాలతో ఇంటర్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణులు కాలేకపోయారు. అటుపై తండ్రి నిర్ణయంతో చీరాల విఆర్ఎస్ కాలేజీలో చేరడమైంది. కాలేజీ ఎన్నికల్లో విద్యార్థి నాయకునిగా ఎన్నికై కార్యక్రమాలలో ముందు, చదువులు వెనుక అయ్యారు.
దానితో ఫైనల్ పరీక్ష తప్పారు. ఇక చదువురాదని తీర్మానించిన తండ్రి రామానాయుణ్ణి కారంచేడు తిరిగి తీసుకొచ్చారు. 1957 నవంబర్ 2 తన మేనమామ కూతురు రాజేశ్వరితో శ్రీరామానాయుడు వివాహం జరిగింది. మొదటినుండి స్వంత వ్యక్తిత్వం, ఆలోచనలు ఉన్న రామానాయుడు పెళ్లి తరువాత తనవంతు ఆస్తిని పంచిపెట్టమని తండ్రిని అడిగారు. శుభమా అని పెళ్లి చేస్తే ఈ వేరుకాపురం ఏమిటి అని తండ్రి కంట తడిపెట్టారు. మనవడినో మనవరాలినో ఎత్తుకునేవరకైనా తనతో ఉండమని బతిమాలారు. స్వశక్తితో ఎదగాలన్నదే తన ఉద్దేశ్యం తప్ప తండ్రిని బాధపెట్టాలని లేదని ఉమ్మడిగా ఉండడానికే నిర్ణయించుకున్నారు. 1958 శ్రీరామానాయుడు పెద్ద కొడుకు, ఈనాటి ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత శ్రీ సురేష్ బాబు పుట్టారు. అటుపై 100 ఎకరాల మాగాణితో వేరుపడిన రామానాయుడు వ్యవసాయం, పొగాకు బేరంల వ్యాపారంతో ముందుకు సాగారు. వ్యవసాయంలో నంబర్1గా ఉండాలని ఆశించిన రామానాయుడు తండ్రితో, మామయ్యలతో ఎప్పుడూ పోటీపడేవారు. ఆనాడు ప్రారంభమైన ఈ నంబర్1 పోటీ శ్రీరామానాయుడు జీవితంలో నాటికీ నేటికీ కొనసాగుతూనే ఉంది. ఏ రంగంలో ఉన్నా నంబర్1గా ఉండాలనేది ఆయన ఆశ, ఆయన శ్వాస. నమ్మిన వ్యవసాయ రంగంలో సాగిపోతున్న రామానాయుడు జీవితంలో కారంచేడులో జరిగిన శంభో ఫిలిమ్స్ వారి నమ్మిన బంటు చిత్రం షూటింగ్ ఓ ప్రత్యేక మలుపు. శ్రీరామానాయుడు జీవితంలో ఊహించని రంగుల మెరుపు. నమ్మిన బంటు చిత్రంలో పాల్గొన్న ఎద్దులు రామానాయుడువే. షూటింగ్ సమయంలో రామానాయుడు చిత్రం యూనిట్కి అక్కినేని, సావిత్రి, ఎస్వి రంగారావు వంటి ప్రముఖ తారలకు ఆతిథ్యం ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా రామానాయుడులోని ఉత్సాహాన్ని చూసి శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఓ సినీ బీజం నాటుతూ మద్రాసు వచ్చి సినిమాల్లో చేరమని సలహా ఇచ్చారు. కాని రామానాయుడికి వ్యవసాయం అన్నా, ఆ ఊరన్నా ఎంతో ప్రాణం. అదే మాటల్ని నాగేశ్వరరావు గారితో చెప్పారు. ప్రైవేటు బస్సులను నడుపుతూ రామానాయుడు ట్రాన్స్పోర్ట్ రంగంలో కూడా ప్రవేశించారు. కొంతకాలం రైస్ మిల్ వ్యాపారం చేసిన రామానాయుడు వ్యాపారంలో అబద్ధాలు తప్పవని గ్రహించారు. అది మనస్కరించని రామానాయుడికి ఈ మిల్లు వ్యాపారం మద్రాసు వెళ్లడానికి ఓ మంచి కారణమైంది. 1962 జూలై 22 గర్భవతి అయిన భార్యను, చిన్నపిల్లలైన సురేష్, వెంకటేశులను తీసుకుని తన ఇష్టదైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుని మద్రాసు చేరారు. ఆంధ్రా క్లబ్కు ఎదురుగా ఉన్న కొండారెడ్డిగారి ఇంట్లో కాపురం పెట్టారు. ఇటుకబట్టి వ్యాపారం చేయాలని అనుకున్నారు. ఆ వ్యాపారం కూడా నచ్చక మద్రాసులోనే ఉన్న మేనమామ సలహాపై మహాబలిపురం రోడ్డులో 90 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కొన్నారు. ఈ క్రమంలోనే హోటల్ బిజినెస్ ప్రయత్నం కూడా చేశారు. మద్రాసులో ఉన్న తన తోడల్లుడు చేసిన పరిచయాలతో ఆంధ్రా క్లబ్గా ప్రసిద్ధి చెందిన ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్లోని కొందరు సినీ ప్రముఖులను కలిశారు. రేలంగి, రమణారెడ్డి వంటి ప్రముఖ నటులు, కెఎస్ ప్రకాశరావు, జి రామినీడు వంటి ప్రముఖ దర్శకులు పరిచయమయ్యారు. చిత్రరంగంలో ప్రవేశించి డబ్బింగు చిత్రాలు నిర్మించాలనే తన కోరికను రామినీడుతో చెప్పారు. డబ్బింగ్ చిత్రం నిర్మించే కంటే తను చేస్తున్న అనురాగం చిత్రంలో పెట్టుబడి పెట్టమని రామినీడు సలహా ఇచ్చారు. అనురూప ఫిలిమ్స్ బ్యానర్పై నాయుడుగారి పక్క ఊరిలోని కొందరు ఉత్సాహవంతులు భాగస్థులుగా అనురాగం చిత్రం నిర్మిస్తున్నారు. బెంగాలీ మూలకథగా రూపొందుతున్న అనురాగం చిత్రకథ విన్న రామానాయుడు 20,000 రూపాయల పెట్టుబడితో భాగస్వామి కావడానికి అంగీకరించారు. అందుకు కొన్ని ఖచ్చితమైన షరతులు చెప్పారు. నిర్మాతగా వెండి తెరపై తన పేరు లేకపోయినా పర్వాలేదు, కాని చిత్ర నిర్మాణంలో అన్ని విభాగాలలో, అన్ని స్థాయిలలో తన పాత్ర, ప్రమేయం ఉండాలనేది ఆ షరతుల సారాంశం. The wish itself is a first step for success, and the full-fledged confidence is the last step for success. నాటి మొదటి చిత్రం నుండి నేడు నిర్మాణంలో ఉన్న చిత్రం వరకు శ్రీరామానాయుడు అనుసరించిన చిత్ర నిర్మాణ విజయ సూత్రం అదే. అనురూప ఫిలిమ్స్ అనురాగం చిత్ర నిర్మాణం ప్రారంభమైంది. ఆత్రేయ రచన, పెండ్యాల సంగీతం అందించారు.
భానుమతి, జి వరలక్ష్మి, జానకి, గుమ్మడి, తారాగణం. నాకు గర్వం ఏంటంటే మొట్టమొదటి పిక్చర్ అనురాగంలో నేను కథానాయకుణ్ణి. ఒక ఆదర్శ నిర్మాతగా ఎదగడానికి పునాదులు వేసి ఆది గురువుగా నిలిచారు. అనురాగం చిత్రం అందరి ప్రశంసలు అందుకున్నా నష్టాలను మాత్రం మిగిల్చింది. తొలి ప్రయత్నంతో నిరాశ చెందిన భాగస్థులు మలిచిత్రం తమ వల్ల కాదని తేల్చి చెప్పేశారు. కానీ విఫలమైన మొదటి ప్రయత్నం శ్రీ రామానాయుడులోని పట్టుదలను తట్టిలేపింది. స్వతంత్రంగా చిత్ర నిర్మాణం చేపట్టాలనే ఆలోచనలను ఆవిష్కరించింది. 1963 తన స్వంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి చిత్ర జయిత్రయాత్రను ప్రారంభించారు. విజయశంఖం పూరించారు శ్రీ రామానాయుడు. సురేష్ సంస్థ మొదటి చిత్రం కథ గురించి ప్రఖ్యాత రచయిత శ్రీ డివి నరసరాజు గారిని అడిగారు. ఎవరికీ నచ్చని కథ ఒకటుంది, అది మీకు నచ్చుతుందో లేదో అన్నారు. ఆ కథ వినిపించమని అడగ్గా రామానాయుడికి, దర్శకులు తాపీ చాణక్యకి మెరీనా బీచ్లో కథ వినిపించారు. ఆ కథ వారికి అద్భుతం అనిపించింది. ప్రఖ్యాత నటులు శ్రీ ఎన్టీ రామారావు గారికి కూడా ఎంతో నచ్చింది ఆ కథ. వెంటనే చిత్ర నిర్మాణ సన్నాహాలు చేశారు. సురేష్ సంస్థ తొలి చిత్రమైన రాముడు భీముడు 1964 విడుదలై ఆంధ్రదేశంలో విజయఢంకా మోగించింది. నేను సురేష్ ప్రొడక్షన్స్ లో మొట్టమొదటి ఎంట్రో రాముడు భీముడు తీస్తున్న పిక్చర్ రామారావు గారికి డూప్ గ్యాస్ట్ అయ్యారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మొదటిసారిగా ద్విపాత్ర అభినయం చేశారు. When it was produced in Tamil, it was produced with MGR and in Hindi with Dilip Kumar ji. కారంచేడులో రామానాయుడు తండ్రి గారి ఆనందానికి అంతే లేదు. తన కొడుకు గురించి, కొడుకు తీసిన చిత్రం గురించి అందరికీ ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. ఈ చిత్ర విజయం తరువాత శ్రీ రామానాయుడు ఏనాడు వెనుతిరిగి చూడలేదు, వెనుకంజ వేయలేదు. అటుపై ఆయన పట్టిందల్లా బంగారమైంది. భగవంతుడు రామానాయుడికి చదువునివ్వలేదు, కాని ప్రేక్షకులను మెప్పించే మంచి కథను పసిగట్టే గొప్ప ప్రతిభనిచ్చాడు. ఈజ్ ఎ వర్కింగ్ ప్రొడ్యూసర్. చాలా డిఫరెన్స్ ఉంటుంది వర్కింగ్ ప్రొడ్యూసర్కి ప్రొడ్యూసర్కి. ఏ సినిమా అయితే తీస్తున్నామో, ఏ కథనైతే తయారు చేసుకున్నామో, ఏ స్క్రీన్ ప్లే మన చేతుల్లో ఉందో, అది పుస్తకం చూడకుండా సీను తర్వాత సీను, డైలాగు తర్వాత డైలాగు చెప్పగలిగిన ఒకే ఒక నిర్మాత. సో యాజ్ ఎ రైటర్ ఐ విల్ టేక్ 4-5 months టైమ్ టు వర్క్అవుట్ అ స్క్రిప్ట్ అండ్ నరేట్ అ స్క్రిప్ట్ టు హిమ్ సే ఫర్ 2 hours. After that 2 hours, he will take about 10 minutes time and I can very well remember he used to do like this for about 30 minutes, sit in a chair coolly and close the eyes and think like that. And after 30 minutes, he will repeat the same screenplay without any sort of difference. He will remember every dialogue. Rush chusi aa dialogue enduku cheppaledu baagundinde ani cheppe producer. That shows the passion of the producer. Maa palanaki kalankam. ఈ గర్భశోకంతో మీరు కృంగిపోక మన క్రతు కళాపాలు బ్రహ్మకార్యాలు యథావిధిగా జరిపించండి. ఆ కాలనాగును శిక్షించి నాగజాతికి తగిన ప్రతీకారం చేస్తాను. విగత జీవుడై మాయమైన మీ చిరంజీవిని తెచ్చి మీకు అప్పగించే వరకు మేము ఈ సింహాసనం అధిష్ఠించండి. ఆయన నిర్మించిన చిత్రాలన్నీ మొదటిసారి కథ విని ఓకే చేసినవే. అటుపై ప్రతిజ్ఞాపాలన, శ్రీకృష్ణ తులాభారం వంటి అనేక హిట్ చిత్రాలు నిర్మించారు. 1968 నుండి రామానాయుడు విజయ సంస్థతో కలిసి సంయుక్తంగా విజయ సురేష్ కంబైన్స్ పతాకంపై సుమారు 10 విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. 1963 నుండి 1970 వరకు శ్రీ రామానాయుడు అనేక మంది ప్రముఖ దర్శకులతో చిత్రాలు నిర్మించారు. రామినీడు, తాపీ చాణక్య,
సిఎస్ రావు, కమలాకర కామేశ్వరరావు, కెఎస్ ప్రకాశరావు, జీవీఆర్ శేషగిరిరావు, జి విశ్వనాథం, కె బాపయ్య మొదలైన ప్రముఖ దర్శకులు శ్రీ రామానాయుడు చిత్రాలకు పనిచేశారు. 1967లో శ్రీకృష్ణ తులాభారం డబ్ చేసి తమిళ సినీ పరిశ్రమలో ప్రవేశించారు. అలాగే 1969లో బొమ్మలు చెప్పిన కథ చిత్రాన్ని తమిళంలోకి అనువదించారు. శ్రీకాంత్ దర్శకత్వంలో పండరీబాయి, సుందరరాజన్ నాయకా నాయకులుగా, నమ్మ కుళందైగళ్ చిత్రంతో తమిళ నిర్మాతగా 1971లో తమిళ చిత్రరంగ ప్రవేశం చేశారు. వీటికి వర్రియా శ్రీ రామానాయుడు చలనచిత్ర ప్రస్థానంలో మైలురాళ్లు మార్గాలను చూపగా చలనచిత్ర నిఘంటువు విజయరహస్యాలు వివరించింది. రాముడు భీముడు మంచి చిత్రం, మంచి కథ, అన్నీ తోడైనాయి కాబట్టి ఆ చిత్రం అంత సూపర్ హిట్ అయింది. తన దిశను నిర్దేశించిన చిత్రం 1964లోని రాముడు భీముడైతే, ఆయన దశను మార్చివేసిన చిత్రం 1971లోని ప్రేమనగర్. ప్రేమనగర్ చాలా అద్భుతమైనటువంటి కళాఖండం ఉండేది. రాముడు భీముడు ఇతరమైతే ఇది వృక్షం అయిపోయింది. లత, నిన్ను ప్రేమించి మరణించాలని లోకం అనుకోకూడదు. ప్రేమంటే అమృతం, అది సంపద. అందుకే ఈ విషం తాగుతున్నాను. నువ్వు విస్కీ తాగొద్దన్నావు గాని విషం తాగొద్దనలేదుగా. ఎవరికోసం கலைந்த மாளிகை யாருக்காக, இது யாருக்காக. రాముడు భీముడు చిత్రం చిత్రసీమలో తను నాటిన విత్తనమైతే, తను నిర్మించిన ప్రేమనగర చిత్రం ఫలాలు ఇచ్చిన కల్పవృక్షమైంది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో కెఎస్ ప్రకాశరావు దర్శకత్వంలో నిర్మించబడి అత్యుత్తమ భారతీయ చలనచిత్ర నిర్మాతగా శ్రీ రామానాయుడికి ఖ్యాతిని కలుగుచేసింది. సో హీ ఈస్ ద గ్రేటెస్ట్ స్టార్ ఆఫ్ ఆల్. సో వసంతమాళిగ ఈస్ ద ఫిలిం దట్ హస్ గివెన్ లైఫ్ టు మెనీ పీపుల్. 1971లో శ్రీ అక్కినేని వాణిశ్రీలు జంటగా నిర్మించబడిన అమరకావ్యం ఈ ప్రేమనగర్. ఈ చిత్రం తెలుగునాట అఖండ విజయం సాధించి '72లో తమిళనాట వసంతమాళిగై టైటిల్తో శివాజీ గణేశన్, వాణిశ్రీ జంటగా సంచలనం సృష్టించింది. ఉన్న పిరిజిరుక్కిర వేదన ఎన్నాళ్ళు తాంగ ముడిలియే.
The confidence he gives to an actor is something great. Since he is so lovable and affectionate, that's the reason he won my father, Mr. Shivaji Ganeshan's heart. I know Mr. D. Ramanaidu, when his picture Vasanthamala was released in Santi Theatre some years back. 1974లో రాజేష్ ఖన్నా హేమామాలిని హీరో హీరోయిన్లుగా హిందీలో విడుదలైన ప్రేమనగర్ భారతీయ చలనచిత్ర రంగంలో శాశ్వత కీర్తిని పొందింది. డి రామానాయుడు గారు గర్వించే ఒక నిర్మాతని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది. మా ఇద్దరి స్నేహితం దాదాపు 30 సంవత్సరాల పైగా ఉంది. సుమారు దశాబ్ద కాలంలో అలా బెదురుతారే. నేను బాగాలేనా? దివ్యంగా ఉన్నావే. మరి నేను శోభనం రోజున మీరు తల పరకాలు నక్కి జీవన తరంగాలు, చక్రవాకం, సోగ్గాడు, సెక్రటరీ వంటి ఎన్నో హిట్ చిత్రాలు తెలుగులో నిర్మించారు. సెక్రటరీ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఆ కార్యక్రమానికి నాటి భారత రాష్ట్రపతి శ్రీ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ముఖ్యమంత్రి శ్రీ వెంగళరావు విచ్చేశారు. శ్రీ రామానాయుణ్ణి హైదరాబాద్ వచ్చి చిత్రాలు నిర్మించాల్సిందిగా కోరారు. చిత్ర నిర్మాణానికి కావలసిన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మద్రాసులో తనకు గన్ లైసెన్స్ కావాలని ఎన్నోసార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేకపోయింది. అదే విషయాన్ని రామానాయుడు చెప్పగా వెంగళరావు గారు అక్కడే ఉన్న ఐజీ శ్రీ రంగయ్యనాయుడుతో మాట్లాడడం, అదే రోజు లైసెన్స్ రావడం జరిగిపోయింది. రామానాయుడు ఆశ్చర్యపోయారు. తన స్వంత రాష్ట్రంలో తనపై ఎంత అభిమానం ఉందో గ్రహించి ఆనందించారు. ఈ సంఘటనలు శ్రీ రామానాయుణ్ణి కదిలించాయి. మద్రాసు నుండి అభిమానుల మధ్యకు ఆంధ్రప్రదేశ్కు తరలిరావడానికి నిశ్చయించారు. ఇదే కాలంలో బోయిన సుబ్బారావును దర్శకునిగా పరిచయం చేస్తూ 1977లో కృష్ణ జయచిత్ర జంటగా సావాసగాళ్ళు, 1978లో అక్కినేని వాణిశ్రీలతో చిలిపి కృష్ణుడు, అదే సంవత్సరం శోభన్బాబు వాణిశ్రీలతో ఎంకి నాయుడుబావ చిత్రాలు నిర్మించారు. ఈ చిత్రాల నిర్మాణకాలంలోనే జితేంద్ర రేఖలతో దిల్దార్, జితేంద్ర మౌసమీ చటర్జీలతో దిల్ ఔర్ దీవార్, రైల్వే స్టేషన్ పర్ మేరా నెక్లెస్ చురాయా థా జిసే మైనే థప్పడ్ మారా థా, కిత్నీ బడీ సజా మిల్ రహీ హై ముజే, ఆజ్ సబ్కే సబ్ మేరీ ఆంఖోం కే సామ్నే హై, సబ్ మేరే అప్నే హై, లేకిన్ మై కిసీ కో అప్నా నహీ కహ సకతా. రాజేష్ ఖన్నా హేమా మాలినీలతో బందీష్ చిత్రాలు కే బాపయ్య దర్శకత్వంలో నిర్మించారు. ఇదే సమయంలో జయలలిత ముత్తురామనలతో విన్సెంట్ దర్శకత్వంలో తిరుమాంగళ్యం, విజయకుమార్ శ్రీవిద్యలతో గుహనాథన్ దర్శకత్వంలో మధురగీతం, పద్మిని సుందరరాజన్లతో మాధవన్ దర్శకత్వంలో కుడందైక్కాక తమిళ చిత్రాలు నిర్మించారు. పుస్తకం
நல்லா டீச்சர் கோச்சு பாரு. ஐயோ, இந்த காலத்துல படிப்பு குறை சொன்னாலும் புத்தகத்தை குறை சொல்லல. சரி சரி, நேரமாச்சு, புறப்படுங்க, பஸ் போயிட போகுது. When I saw the AVM compound or Nagredi's compound or Vasan's compound, I'll also must produce all the languages. Nidura pove govayasa buddhi gai veda Nidura pove govayasa buddhi gai veda ఎంతని ఓపను నీ గోల ఎంతని ఓపను నీ గోల ఏమని పాడను వెచ్చని చోల. నేను ఆయనతో చేసింది ఒక సినిమాని సంఘర్షణ. ఆయన నన్ను ఆయన కుటుంబంలోని ఒక సభ్యుడిగా ఒక బిడ్డగా ఆత్మీయతను చూపిస్తూ ముద్దుగా రాజా అని పిలిచే పిలుపుకు నేను పులకరించిపోతాను. ఏకకాలంలో అనేక తెలుగు హిందీ తమిళ భాషా చిత్రాలను నిర్మించిన ఖ్యాతి సురేష్ సంస్థకు దక్కుతుంది. శ్రీ రామానాయుడి జీవితంలో సువర్ణ ఘట్టాలు ఒకదాని వెంట మరొకటి చోటు చేసుకోవడం నిజంగా ఆ భగవంతుని నిండుదయకు నిజమైన నిదర్శనాలు. ఉన్నత విద్యావంతులైన కొడుకులిద్దరూ ఉత్సాహంతో ఉన్నత విలువలతో తండ్రికి తగ్గ తనయులుగా ఆయనకు చెరో నేత్రమై చిత్రరంగ ప్రవేశం చేశారు. తన బిడ్డలు కూడా అంత పెద్ద ప్రయోజకులు అవ్వటం కూడాను చాలా అదృష్టం. 1986లో తన చిన్న కుమారుడు వెంకటేష్ను సినీ రంగానికి పరిచయం చేస్తూ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో కలియుగ పాండవులు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో యువ వెంకటేష్ సరసన అందాల ఖుష్బు నటించింది. 1987లో విడుదలైన ఈ చిత్రం వెంకటేష్ చలనచిత్ర జీవితంలో విజయాలకు నాంది పలికింది. విక్టరీ వెంకటేష్ గా నట జీవితాన్ని ముందుకు నడిపించింది. హీస్ బ్రాట్ అవుట్ ఆల్ ద బెస్ట్ క్వాలిటీస్, ఆల్ ద గుడ్ క్వాలిటీస్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్. అండ్ అలాంటి క్వాలిటీస్ నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. ఈరోజు నా లైఫ్ స్పెండ్ చేసేటప్పుడు ఐఎమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అ లాట్ ఫ్రమ్ లాట్ ఆఫ్ హిస్ ప్రిన్సిపల్స్ అండ్ ఆల్ హిస్ గుడ్ క్వాలిటీస్ విచ్ హీస్ టాట్ అస్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. తన మొదటి చిత్రంతోనే ఆంధ్ర ప్రేక్షకులను అభిమానులుగా చేసుకుని తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకొని అగ్ర కథానాయకునిగా నిలిచారు శ్రీ వెంకటేష్. తరువాతి కాలంలో వెంకటేష్ చలనచిత్ర చరిత్ర సంచలనాలను సృష్టించింది, ఘన విజయాలకు నిలయమైంది. 1987లో కలియుగ పాండవులతో ప్రారంభమైన వెంకటేష్ చలనచిత్ర జీవితంలో 1988లో వెంకటేష్ రేవతి జంటగా సురేష్ కృష్ణ దర్శకునిగా ప్రేమ, అదే సంవత్సరం వెంకటేష్ రజనీ జంటగా డాక్టర్ దాసరి నారాయణరావు దర్శకత్వంలో బ్రహ్మపుత్రుడు చిత్రాలు విడుదలై సంచలనం రేకెత్తించాయి. బ్రహ్మపుత్రుడు చిత్రం నక్కీరన్గాను, ప్రేమ చిత్రం అన్బు చిన్నంగాను వెంకటేష్ తమిళ డబ్బింగ్ చిత్రాలు విడుదలయ్యాయి. 1989లో శ్రీ రామానాయుడి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం చోటు చేసుకుంది. అదే తన చిత్ర నిర్మాణ వేదిక మద్రాస్ నుండి హైదరాబాదుకు మారడం. హైదరాబాదుకు వెళ్ళిన మొట్టమొదటి శాఖలో నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఉంటే ఆ తర్వాత వెళ్ళింది రామానాయుడు గారే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన స్టూడియో స్థలంతో పాటు ఆనాటి ముఖ్యమంత్రి అందించిన ప్రోత్సాహంతో రామానాయుడు స్టూడియోస్కి జూబ్లీహిల్స్లోని అందమైన ప్రదేశంలో ప్రకృతి ఒడిలో కొండల నడుమ రూపుదిద్దాలని సంకల్పించారు శ్రీ రామానాయుడు. ఏవిఎం, విజయ వంటి స్టూడియో నిర్మించాలని తన చిరకాల కోరిక నెరవేరుతున్నందుకు ఆనందించారు. తను ఎంతో అభిమానించే గొప్ప వ్యక్తి ఏవిఎం శెట్టియార్, తన చలనచిత్ర జీవితానికి రంగులు దిద్దిన మహామనీషి విజయవాహిని అధినేత శ్రీ నాగిరెడ్డి మనసులో నిలిచి మరింత ప్రోత్సాహాన్నిచ్చారు. నాగిరెడ్డి, చక్రపాణి, కేవిరెడ్డి గారుల తరానికి ఈ తరానికి మధ్య వారధి రామానాయుడు గారే అని చెప్పచ్చు. ఆ స్ఫూర్తితో కొండబండలను పిండి చేసి కఠినమైన రాళ్లను కరిగించి ముకద్దర్ కే పత్థర్ తోడ్ లియే హే తో యే పహాడ్ కా పత్థర్ క్యా వాల్యూ రఖతా హై సర్ ఉన్హోనే పహాడ్ కా పత్థర్ తోడా వహాన్ ఏక్ ఖూబ్సూరత్ స్టూడియో బనాయా. ఎంతో శ్రమకు ఊర్చి అంతులేని ఖర్చును భరించి తన కలల పంటగా శ్రీ రామానాయుడు రామానాయుడు స్టూడియోస్ను నిర్మించారు. నిర్మించిన నాటి నుండి
చిత్ర నిర్మాణానికి అనువైన సౌకర్యాలను అభివృద్ధి చేసుకుంటూ స్క్రిప్ట్తో అడుగుపెట్టిన నిర్మాత చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని రిలీజ్ ప్రింట్తో బయటికి వెళ్లడం రామానాయుడు స్టూడియోస్ ప్రత్యేకత. అంటే ఒక నిర్మాత హైదరాబాద్కు వచ్చి రామానాయుడు యొక్క ఇన్స్టిట్యూట్ అండ్ కాంప్లెక్స్లోకి వెళితే మళ్ళీ ఎక్కడికి వెళ్లకుండా అక్కడనే అన్ని ఐటమ్స్ కూడా ఏర్పాటు కావడం కూడా విశేషం. ఎన్నో షూటింగ్ ప్రదేశాలు, అందమైన సెట్టింగులతో ఫ్లోర్స్, కలర్ ల్యాబ్, ఎడిటింగ్ రూమ్స్, ప్రివ్యూ థియేటర్, రికార్డింగ్ స్టూడియోస్ వంటి అధునాతన విభాగాలు త్వరితగతిని ఏర్పాటు చేసుకుని సాంకేతిక సిబ్బందితో, పరిపాలనా యంత్రాంగాలతో అహర్నిశలు చిత్ర నిర్మాణ రంగానికి సేవలందిస్తోంది రామానాయుడు స్టూడియోస్. చిత్ర పరిశ్రమ ఇంత అభివృద్ధి చెందడానికి ముఖ్య కారకుల్లో నాయుడు గారు ఒకరు. సురేష్ సంస్థ శరవేగంతో వివిధ భాషా చిత్రాలను నిర్మిస్తున్న సమయంలో శ్రీ సురేష్ను నిర్మాతగా చిత్రరంగానికి పరిచయం చేశారు శ్రీ రామానాయుడు. భవిష్యత్తును శాసించే కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో చిత్రాల దశను దిశను మార్చాలనే ఆలోచనతో ఆచరణతో ముందుకు వచ్చారు శ్రీ సురేష్ బాబు. తను నిర్మాతగా బొబ్బిలిరాజా చిత్రాన్ని బి గోపాల్ దర్శకత్వంలో వెంకటేష్, దివ్యభారతి నాయికా నాయకులుగా తన మొదటి చిత్రాన్ని నిర్మించారు. బొబ్బిలిరాజా చిత్రం తెలుగునాట విజయఢంకా మోగించింది. తమిళనాట వాలిబన్ డబ్బింగ్ చిత్రంగా విడుదలై చరిత్ర సృష్టించింది. నాటి నుండి నేటి వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తున్న శ్రీ సురేష్ బాబు అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి స్టూడియోలోని అన్ని విభాగాలను తీర్చిదిద్దుతున్నారు. సురేష్ సంస్థ నుండి దేవత, అహనా పెళ్ళంట, ఇంద్రుడు చంద్రుడు, ప్రేమ ఖైదీ, కూలీ నంబర్ 1, సర్పయాగం. డాక్టర్, నేను నటించిన సినిమాలు, వాటిలో నేను చెప్పిన డైలాగులు జ్ఞాపకం వస్తున్నాయి. తెర మీద మళ్ళీ ఎలా కనిపించలేను అన్న నిజం నన్ను కృంగదీస్తోంది డాక్టర్. మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నన్ను చంపేయండి సార్, చంపేయండి. సూరిగాడు వంటి మెగాహిట్ చిత్రాలు ఎన్నో తెలుగులో వెలువడ్డాయి. అదే సందర్భంలో హిందీలో తోఫా, మక్సద్, దిల్వాలా, సిహరన తన మే కాంపన మన మే పాకి పరస్ తేరా, అంగమ తిరుగన్ నేన మినర కన్ మిల దరస్ తేరా, సాథ సాథ రహనా మేరే సారీ జిందగీ, తుజ్కో పాస్ పాకే లగే ప్యారీ జిందగీ, సాథ సాథ రహనా మేరే సారీ జిందగీ. ఝాన్సీ, ఝాన్సీ రాణి, अंग्रेजों ने अपनी चाल से उस झांसी की रानी को अपना शिकार बनाया था. आज इस चौरंगी लाल दो मुखिया ने इस झांसी रानी का सर झुका दिया. इंस्पेक्टर साहिबा, जब तक पैसे और राजनीति का राज चलता रहेगा, तुम्हारे जैसे लोग हमारा कुछ नहीं बिगाड़ सकते. आ
politics. इंसाफ की आवाज रखवाला हमने जो प्यार के देखे सपने सारे शीशे की तरह चूर हुए జీవన్ ఎక్ సంఘర్ష్ చిత్రాలు విడుదలై సూపర్ కలెక్షన్లతో భారతీయ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అటు తమిళ చిత్రరంగంలో తనికాట్టు రాజా భగత్ సింగ్ వాంచినాథన్ నీ చెల్లుంబోదు నీ ఎంగ పోరేనెనకు పురియలప్పా నీ చెయ్య నినకిరదే అడిదడి ఇల్లామే అహింసా వడియిల సాధికకూడదా అరువై చికిత్సయాల గుణపడత వెండియ వ్యాధియే ఆదరవాన వార్తగళాల గుణపడతవే ముడియాదుప్పా సూరి நீ எந்த பாதையில போறேன்னு நான் தெரிஞ்சுக்கலாமா யாருடைய பாதையிலும் நான் போக விரும்பல நான் போற இடம் எல்லாம் பாதையா மாறணும் யாருடைய நிழலையும் நான் இழைப்பாடி சோம்பேறியாக விரும்ப மாட்டேன் என்னுடைய நிழல்ல சோம்பேறுங்க உருவாகவும் விடமாட்டேன் ஒகே ஒரு பிக்சர் ராமநாடு கார்த்து சேசிந்தி தட் இஸ் தனிக்காட்டு ராஜா இன் 82 కానీ నాది అండ్ రామనాయుడు సార్ ఫ్రెండ్షిప్ ఎలాగంటే ఏదో ఒక 50 పిక్చర్స్ మేము చేసినట్టు యు ఆర్ సో వెరీ క్లోజ్ దేవ పిరవి మైకేల్ రాజా మైకేల్ రాజ్ ఒరు అప్పావి గ్రామత్తు పొన్న వెప్పాటి ఆకనియే పురుషనా ఇక్క వేండియ నీ మామా వేల పాతల్ల న్యాయం కేక వంద మేరికి విభచారి పట్టం కట్నియే பெத்த மகன் கிட்டிய உங்க அம்மா உன்னை யாருக்கு பெத்தான்னு கேட்டிய அதுக்கு இத கேக்கலையா அப்பம் பேச்ச கேட்டு அம்மாவை கொலை செஞ்ச பரசுராம இல்லடா பெத்த தாயுடைய கட்டளை நிறைவேற்றி வந்திருக்கிற மைக்கேல் கை நாட்டு ஊரெங்கும் உன்னை பாக்கியா போச்சு நீங்க எங்க பார்க்கீங்க நாங்க உங்க பக்கத்துல தான் இருக்கோம் இந்த சுவர் தாமா நம்மள பிரிக்குது இந்த ஜெயில் கதவையே பார்த்துட்டு இருக்கோம் என்னைக்காவது இந்த கதவு திறக்காதா எங்க அம்மா வரமாட்டாங்களான்னு காத்துட்டு இருக்கோமா எதுத்தாப்புல உள்ள சின்ன தாமா நாங்க இருக்கோம் அம்மா இன்னைக்கு ராத்திரி உங்களை கூப்பிடுறேன் உங்களுக்கு கேக்கும் பாரு நானும் கூப்பிடுறேம்மா சிவப்பு நிறத்தில் சின்னப்பூ వంటి చిత్రాలు సంచలనం సృష్టించాయి. తన జీవితాన్ని సినిమాకి అంకితం చేసి సినిమాయే సర్వస్వంగా బతికిన ది షో మ్యాన్ రాజ్ కపూర్ తర్వాత మన సినిమా పరిశ్రమలో చెప్పుకోవాల్సిన పేరు రామానాయుడు గారిది. అందుకే
రామానాయుడు గారిని కూడా షోమెన్ ఆఫ్ సౌత్ అని పిలుచుకుంటాం. తెలుగువాడిగా తెలుగువాడి వాడిని వేడిని తెలియజెప్పాలనే తపనతో ప్రపంచ తెలుగు ప్రజల కోరికపై ఆంధ్రుల హృదయాలను ఆవిష్కరిస్తూ ఘనమైన తెలుగుజాతి చరిత్రను శోధించి సాధించి ఓ చిత్రంగా రూపొందించారు శ్రీరామానాయుడు. తెలుగు భాష తీయందనాన్ని, తెలుగువాడి పౌరుషాన్ని సాటి చెప్పిన చిత్రం ఆంధ్రవైభవం. దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ విదేశాలలో ఉన్న మన తెలుగువారు లెస్స, ప్రపంచ తెలుగు సమాఖ్యవారు మరియు తానావారు తెలుగు జాతి గురించి ఒక చిత్రం నిర్మించమని కోరారు. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లభుండ తెలుగుకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఎవరి ఆంధ్రులు, ఎప్పటిది ఆంధ్రజాతి, తరతరాల చరిత్ర పుటలను తిరగేస్తే, అమలిన సంస్కార చక్షువులతో గతాన్ని వీక్షిస్తే కనిపించే కమనీయ దృశ్యాలెన్నో, గగుర్పాటు కలిగించే సన్నివేశాలు ఎన్నెన్నో. ఆంధ్రవైభవం చిత్రంలో తెలుగు చలనచిత్ర ప్రముఖులు అందరూ నటించారు. ఎంఆర్ రాజాజీ దర్శకత్వంలో నిర్మించిన ఆంధ్రవైభవం చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 నంది అవార్డులను పురస్కారంగా అందించింది. ఒక చిన్న నీటి బిందువు సప్త సముద్రాలుగా మారిన తీరు డాక్టర్ రామానాయుడి జీవన ముఖచిత్రంగా కనిపిస్తుంది. డాక్టర్ డి రామానాయుడి బహుముఖ ప్రజ్ఞకు, సాధించిన విజయాలకు ఆయన నెలకొల్పిన సంస్థలే తార్కాణం. ఎవ్రీ అదర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ వెన్ దే హావ్ మేడ్ మనీ దే హావ్ లెఫ్ట్ ది ఇండస్ట్రీ, బట్ ఎక్సెప్ట్ శ్రీరామనాయుడు. శ్రీరామనాయుడు వాట్ హీ హస్ డన్ ఇస్ ఎవ్రీ మనీ ఎవ్రీ పెనీ వాట్ హీ హస్ ఎర్న్డ్ హీ హస్ పుట్ ఇట్ బ్యాక్ ఇన్ టు ది ఇండస్ట్రీ. స్టార్ ప్రొడ్యూసర్గా, స్టూడియో ఓనర్గా, డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా, మానవతావాదిగా, పార్లమెంటేరియన్గా, శతాధిక చిత్ర నిర్మాతగా ఆయనలోని ప్రతిభకు హ్యాట్స్ ఆఫ్. నిర్మాతలు నిజంగా భవిష్యత్తులో రామనాయుడు గారి యొక్క సిస్టమ్ నేర్చుకోవాలి, ఆయన ఒక మార్గదర్శిని అభినందిస్తున్నాను. ఎంతో ఎదిగిన వినయంతో ఉదిగే ఆయన తత్వానికి, ఆయనలోని మానవత్వానికి వందనం, అభినందనం. రామానాయుడు స్టూడియోతో పాటు సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు ఫిల్మ్స్, రాజేశ్వరి ఫిల్మ్స్ వంటి చిత్ర నిర్మాణ సంస్థలు, సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చిత్ర నిర్మాణ మరియు అవుట్డోర్ అండ్ ఎడిటింగ్ విభాగము, రామానాయుడు రికార్డింగ్ థియేటర్, రామానాయుడు ప్రీవ్యూ అండ్ డబ్బింగ్ థియేటర్, రామానాయుడు కలర్ ల్యాబ్స్, రామానాయుడు ఆడియోస్, సురేష్ ఆఫ్సెట్ ప్రింటర్స్, సురేష్ యాడ్స్, సురేష్ మూవీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ వంటి వివిధ సినీ విభాగాలు, దేశంలో అనేక చోట్ల అధునాతన సౌకర్యాలతో సినీ థియేటర్లు, రాజేశ్వరి ఫార్మ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, దగ్గుబాటి ఫార్మ్స్ అండ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ఓవర్సీస్ కమోడిటీస్ అండ్ సర్వీసెస్ ట్రేడింగ్ లిమిటెడ్ వంటి ఎగుమతి విభాగాలు నెలకొల్పారు. శాఖపశాఖలుగా ఈ తెలుగు సినీ పరిశ్రమలో తనదైన సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న మూవీ మొఘల్ రామానాయుడు గారు. తనతో కలిసి శ్రమించే అందరినీ దీవించి, ప్రేమించి, లాలించి, నడిపించే మంచి మనిషి డాక్టర్ రామానాయుడు. మానవసేవే మాధవసేవని నమ్మి నడుస్తున్న వైతాళికుడు డాక్టర్ రామానాయుడు. ఎంతో సేవ చేసి మానవసేవే మాధవసేవ అని నిరూపించారు. ఆయన 1991లో రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి మానవతా కోణంలో ముందుకు సాగారు. I think 9th year or 10th year, Vinoba Bhave came to my village. Just, I don't know, I got inspiration when he gave his speech. Ramanaidu Charitable Trust aavirbhavam venaka aasaktikaramaina oka sanghatana daagi undi. Ramanaiduki 8 ella vayasappudu pramukha gandheyavadi bhudanodyama roopakarta Shri Vinoba Bhave tana paryatanalo bhaganga karanchedu vacharu. Bhudanodyama sphoorthito కారంచేడులో కొంతమంది రైతులు భూదానం చేశారు. అది చూసిన చిన్నారి రామానాయుడు ఎంతో ఉద్వేగంతో 2.5 ఎకరాల పొలం విరాళంగా ప్రకటించారు. అక్కడకు చేరిన కొంతమంది
నీకెక్కడిదిరా పొలం, మీ నాన్న ఒప్పుకోడు అన్నారు. మా నాన్న కాదంటే మా అమ్మ ఆస్తిలో ఇస్తాను అని ఉత్సాహంతో చెప్పారు రామానాయుడు. అలా చిన్ననాడే రామానాయుడు దానం చేసిన 2.5 ఎకరాలు వినోబా తన చేతుల మీదుగా పేదరైతులైన నర్సింహులకు 1.5 ఎకరం, వెంకటేశ్వర్లకు 1/2 ఎకరం, నాయుడమ్మ అనే మరో రైతుకు 1/2 ఎకరం దానంగా ఇచ్చారు. ఈ సంఘటన రామానాయుడు జీవితంలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. తనకు ఉన్నదానిలో పక్కవాడికి కొంత ఇవ్వాలనే అభిమతం ఆనాడే రామానాయుడిలో నాటుకుంది. అదే రానున్న కాలంలో రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పడడానికి మూల కారణమైంది. అలా తన జీవన సాఫల్యానికి ఏర్పరుచుకున్న రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ అనేక సాంఘిక సేవా కార్యక్రమాలను పదిలంగా 10 కాలాలపాటు చేసే యజ్ఞవేదికైంది. ఆయన సంతృప్తి ఎరుగని దాత, ప్రజలను ప్రేమించే నేత, నిస్వార్థమే తనకున్న స్వార్థం, సాటి మనిషికి సాయం చేయడమే ఆయన ఎంచుకున్న పరమార్థం. సో మచ్ ఆఫ్ ధర్మ హి హస్ డన్, దట్స్ వై హి ఇస్ వెరీ గ్రేట్. సేవా దృక్పథంలో కూడా మొట్టమొదటి నుంచి మంచి చొరవ ఉన్నటువంటి మనిషి. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసేవారు కుటుంబం పేరుతో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు తన స్వగ్రామైనటువంటి కారంచేడులో కానీ, ప్రక్కనే ఉన్నటువంటి చీరాల పరిసర ప్రాంతాల్లో కానీ సేవలు అందిస్తూ వచ్చారు. చెన్నైలోని ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ భవనం, కారంచేడులోని రాజేశ్వరి కళ్యాణ మండపం, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ హైదరాబాద్ వారి నిర్వహణలోని వెంకటలక్ష్మి నేత్రాలయం, అనాథుల కోసరం, వృద్ధుల కోసరం, వికలాంగుల కోసరం అనేక కార్యక్రమాలు చేపట్టారు. మెదక్ జిల్లా దగ్గర నర్సపూర్లోని వృద్ధుల ఆశ్రమం, వికలాంగుల హోం, అనాథ ఆశ్రమం, మరెన్నో ప్రజాహిత కార్యక్రమాలు రామానాయుడు గారి ఔదార్యంతో చోటు చేసుకున్నాయి. ఫిలిం నగర్లోని హాస్పిటల్, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనం, రామానాయుడు కళామండపం, హైదరాబాదులోని సిబ్బంది నివాస గృహ సముదాయం, కారంచేడులోని క్రీడా ప్రాంగణం మొదలైనవి మరెన్నో ఉన్నాయి. విద్య, వైద్య రంగాలకు, సాంస్కృతిక సంస్థలకు, పత్రిక, సినిమా రంగాలకు లెక్కకు మిక్కిలి విరాళాలు అందించారు. తిరుమల, తిరుపతి, శ్రీశైల దేవస్థానాల వంటి అనేక ఆలయాలకు ఆర్థిక సహాయం ఇచ్చారు. ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, నాగార్జున విశ్వవిద్యాలయాలకు విరాళాలు విరివిగా ఇచ్చారు. జాతీయ రక్షణ నిధికి, కార్గిల్ సహాయ నిధికి, తుఫాను బాధితులకు, సునామీ భీభత్సానికి బలైన వారికి తమ వంతు సహకారాన్ని పంచి ఇచ్చారు. ఇంకా పొలిటికల్, పోలీస్, మరెన్నో ఇతర రంగాలకు సహకారం అందించారు. నియోజకవర్గ రైతులకు ప్రొక్లెయినర్ను కానుకగా ఇచ్చారు. జన్మభూమి ప్రేరణతో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన మార్గంలో బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేకంగా 7 కోట్ల రూపాయలు తన ట్రస్టు ద్వారా వినియోగించారు. ప్రజాహిత కార్యక్రమాలకు ఇంతవరకు ట్రస్టు ద్వారా 10 కోట్ల రూపాయలు అందించారు. ఇంత మానవ సేవ చేయడానికి తన భార్య శ్రీమతి రాజేశ్వరి సహకారం, కుటుంబ సభ్యుల మంచి మనస్సు తోడైందని వినయంగా అంటుంటారు డాక్టర్ రామానాయుడు. రామానాయుడు తన అంతరంగ జిజ్ఞాసకు ప్రతిరూపంగా రామానాయుడు స్టూడియోస్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నానక్ రామ్గూడాలో రామానాయుడు సినీ విలేజ్ అండ్ స్టూడియోస్ను 1994లో నిర్మించారు. గ్రామీణ వాతావరణం ఉట్టిపడే ప్రదేశాలతో, సాంప్రదాయమైన పాత కట్టడపు ఇళ్లతో, కోర్టు హాలు, పోలీస్ స్టేషన్, హాస్పిటల్ వంటి సెట్స్తో రూపొందించబడింది రమానాయుడు సినీ విలేజ్. తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం ప్యాలెస్కు ప్రతిరూపంగా 1,00,000 ఖర్చుతో నిర్మించిన ప్యాలెస్ హౌస్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. 2000వ సంవత్సరం ముందు కాలంలో తాజ్మహల్ and everywhere one should praise such a greatest monument. Dharma Chakram atu kanna talli prema bandhanam idu dharma chakra chanda shasanam preminchukundan ra palli kanava chesinde bala palla kedi tecchesinde bala
శివయ్య. అయ్యా, శవం మీద కూడా సానుభూతితో గుడ్డ కప్పుతారయ్యా. ఆడపిల్ల శీలాది ఎలాగూ కాపాడలేకపోయారు. కనీసం జారిన బట్టతో దాని సిగ్గును కూడా కాపాడలేకపోయారు కదమ్మా. గణేష్. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. ప్రేయసి రావి. నువ్వు నన్ను ప్రేమించేది నిజమైతే ఈ గాజు తప్పకుండా పడుతుంది. అంటే పడకపోతే నా ప్రేమ యాక్టింగేనా? అవును. ఎంత పరీక్ష పెట్టావు తల్లి. అమ్మా భవానీ, నేను మహాలక్ష్మిని ప్రేమిస్తున్నది నిజం. నిజంగా నువ్వు దేవతవు అన్నది నిజమైతే ఈ గాజుని కళ్ళు మూసుకుని వేస్తున్నాను. దీన్ని నీ దగ్గరకు చేర్చుకోవాల్సిన బాధ్యత నీది. కలిసుందాన్ రా. జయం మనదేరా. అంత గొప్ప భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడు. ముఖంలో నుంచి బ్రాహ్మణులు పుట్టారు, భుజాల్లో నుంచి క్షత్రియులు పుట్టారు, ఉరువుల్లో నుంచి వైశ్యులు పుట్టారు, పాదాల్లో నుంచి శూద్రులు పుట్టారు. నేను నాలుగే కులాలు సృష్టించానని ఆయన చెప్తుంటే మరి దళితుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు పుట్టించారు? ఈరోజు నేను నా స్టైల్ ఆఫ్ వర్క్ కానీ, నేను ది వే ఐ హ్యాండిల్ మై టైమ్ ఇస్ ఆల్ వెరీ 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 మచ్ లైక్ మై ఫాదర్ వంటి ఉత్తమ కథా చిత్రాలు నిర్మించిన డాక్టర్ రామానాయుడు హిందీలో ప్రేమ్ ఖైదీ. సంతాన్. ఈ హమే పితా కహేగా తో హమే జన్నత్ మిల్ జాయేగి, హమ్ దునియా కే సబ్సే బడే రాజా బన్ జాయేంగే. నహీ సాహెబ్, నహీ, హమ్ హీ కా వాస్తే అదాలత్ కా దర్వాజా నహీ ఖట్ఖటాయా. హమ్ అదాలత్ కా దర్వాజా ఈ వాస్తే ఖట్ఖటాయా కే హమే హమరా పైసా చాహియే, హమే హమరా పైసా చాహియే తాకి హమ్ అమ్రి సర్కార్ కా ఇలాజ్ కర్ సకే, జో ఇస్ వక్త్ అస్పతాల్ మే పడే పడే దమ్ తోడ్ రహీ హై సాహెబ్, హమే ఇన్సాఫ్ చాహియే. అనారి. చాంద్ సితారో మే ఏక హజారో మే తేరా యహాన్ కోయీ జవాబ్ నహీ హై, శోఖ్ బహారో మే మహక్ నజారో మే బాగ్ మే భీ ఐసా గులాబ్ నహీ హై. తక్దీర్ వాలా. హలో పోలీస్ స్టేషన్. हटो सामने से. यहाँ खड़े होकर उस लड़की को क्यों छेड़ रहे हो? शिव शिव शिव, हम लड़की को छेड़ रहे हैं? हाँ तो यहाँ खड़े होकर आंखें फाड़ फाड़ कर उस लड़की की तरफ क्यों देख रहे हो? हम लड़की को नहीं देख रहे हैं. तो फिर क्या देख रहे हो? हम वो देख रहे हैं गोबर के उपले. हाँ, इन्हें देखने में क्या रखा है? इन्हें देखकर आपको कोई शंका नहीं हो रही? किस बात की शंका भाई? कोई शंका नहीं हो रही. अरे कुछ नहीं हो रहा है. थोड़ी सी, इतनी सी भी शंका नहीं हो रही. अच्छा तुम बताओ, तुमको किस बात की शंका हो रही है? हमारी शंका ये है कि गाय ने दीवार पर चढ़कर गोबर किया कैसे. हम आपके दिल में रहते हैं. आई रिमेम्बर दैट सॉन्ग. पहले कभी ना हमने कहा लोहा सनम हम कहते हैं, हम आपके दिल में रहते हैं. मोहब्बत का मतलब समझने लगा हूँ, मोहब्बत का मतलब. आगाज चित्रालु निर्मिंचारु. 1999 लो देवश्री राय, शैलजीत जंटगा, ऋतुपर्ण घोष दर्शकत्वंलो अशुक बंगाली चित्रं निर्मिंचारु. तुमको तमी बेरी अस्त बोली नी, तुम जाओ ना चुदाको, शुद्ध आमर का चेष्टा ना. আসলে মৃত্তিকা মেয়েটা বড় হেল্পলেস জানো. বাবা মা কলকাতায় থাকেন না, একা পেয়ে ইংরেজ থাকে.
ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా ఆ సంవత్సరం ఎన్నికైన అశుక్ అనేక అవార్డులతో కీర్తించబడింది. ఇదే సంవత్సరం ప్రసన్నజిత్ చటర్జీ, రితుపర్ణ సేన్ గుప్త నటించగా ప్రభాత్ రాయ్ దర్శకత్వంలో సుధు అక్బార్ భాలో చిత్రాన్ని బెంగాలీలో నిర్మించారు. అదే సమయంలో కన్నడంలో మాలాశ్రీ శ్రీనాథులతో బోయిన సుబ్బారావు దర్శకత్వంలో తవరుమనే ఉడుగొరే చిత్రం, శివరాజ్ కుమార్ లయా జంటగా విఎస్ రెడ్డి దర్శకత్వంలో మదువే ఆగోణ బా చిత్రం నిర్మించారు. 2001వ సంవత్సరంలో అంధుల మనోభావాలకు అద్దం పడుతూ నిర్మించిన తెలుగు సంచలనాత్మక చిత్రం ప్రేమించు చలనచిత్ర జగత్తులో ప్రకంపనాలు సృష్టించింది. రెండు కళ్ళున్న మామూలు మనిషి కన్నా 1000 అంతర్నేత్రాలు కలిగిన అంధులు మిన్నా అన్న ప్రేమించు చిత్రాన్ని ఆబాలగోపాలం ఆదరించారు. మీరు మా మీద చూపించాల్సింది జాలి కాదు, ప్రేమ. కంటేనే అమ్మ అని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా. కంటేనే అమ్మ అని అంటే కంటేనే అమ్మ అని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్నా అమ్మే కదా. తీసిన రాముడు భీముడు, ప్రేమనగరు నా జీవితంలో మర్చిపోలేని సినిమాలు. వాటిని మించి 2001లో తీసిన ప్రేమించు చిత్రం వాటన్నిటిని మర్చిపోయేటట్టు చేసింది. ప్రేమించు చిత్రాన్ని చూసిన పార్లమెంట్ సభ్యులు అందరూ ముక్తకంఠంతో ప్రేమించు మానవతా విలువలు కలిగిన అత్యుత్తమ చిత్రంగా అభివర్ణించారు. మనసున్న ప్రతి మనిషి చూడాల్సిన మంచి సినిమా ప్రేమించు. నాటి కేంద్ర మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ ఈ చిత్ర వేడుకలలో పాల్గొని తన మనసులో శాశ్వతంగా నిలిచిపోయి ఉత్తమ చిత్రంగా కొనియాడారు. ప్రేమించు చిత్రానికి వచ్చిన లాభాలను డాక్టర్ రామానాయుడు శ్రీమతి సుష్మా స్వరాజ్ చేతుల మీదుగా వికలాంగుల సంక్షేమానికి విరాళంగా అందించారు. ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ చిత్రంగా బంగారు నందితో పాటు మిగతా శాఖలకు 5 నంది అవార్డులను బహూకరించింది. 1976లో కె బాపయ్య దర్శకత్వంలో నిర్మించిన సోగ్గాడు చిత్రం తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఎన్నికైంది. కష్టాల నుంచి కాపాడతామని నీకు దేవుడని పేరు పెట్టారు, ఆపదల నుంచి కాపాడతామని మాకు పోలీసులు అని పేరు పెట్టారు. ప్రతిధ్వని చిత్రానికి ఉత్తమ దర్శకునిగా బి గోపాల్, ద్వితీయ ఉత్తమ కథారచయితలుగా పరుచూరి బ్రదర్స్, లాలిజో లాలిజో ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో నాచి. ఇంద్రుడు చంద్రుడు చిత్రానికి ఉత్తమ కథానాయకునిగా కమల్ హాసన్, దేశం భరతదేశం దివ్యేతిహాసం శ్రేష్టం గత చరిత్రం అది కీర్తిశేషం ఓ దేశమా. సర్పయాగం చిత్రానికి నటి రోజాకు ప్రత్యేక జ్యూరీ అవార్డులు లభించాయి. ప్రేమ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఉత్తమ నటుడిగా, సురేష్ కృష్ణ ఉత్తమ దర్శకునిగా, పిఎస్ ప్రకాష్ ఉత్తమ ఛాయాగ్రాహకునిగా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్పెషల్ జ్యూరీ అవార్డులతో సత్కరించబడ్డారు. Don't you ever call me your son, Mr. Mahendra. నేను నీ కొడుకును కాదు, 4 years back
నువ్వు నాకు చచ్చిపోయావు. నాయుడు గారి కుటుంబం చిత్రానికి ఉత్తమ మాటల రచయితలుగా పరుచూరి బ్రదర్స్, ప్రేమఖైదీ చిత్రంలో ఉత్తమ నటిగా మాలాశ్రీ అవార్డులు అందుకున్నారు. ధర్మచక్రం చిత్రంలో ఉత్తమ నటుడిగా విక్టరీ వెంకటేష్, ఉత్తమ కళాదర్శకునిగా చంటి, ఉత్తమ ఛాయాగ్రాహకునిగా రవీంద్రబాబు అవార్డులు అందుకున్నారు. గణేష్ చిత్రం విక్టరీ వెంకటేష్ ఉత్తమ నటుడిగా, కోట శ్రీనివాసరావు ఉత్తమ ప్రతినాయకునిగా, రాఘవ ఉత్తమ మేకప్ మ్యాన్గా, పరిచూరి బ్రదర్స్ ఉత్తమ మాటల రచయితులుగా అవార్డులతో పాటు ఉత్తమ తృతీయ చిత్రంగా ఎన్నికైంది. కలిసుందాన్ రా చిత్రం ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికై 5 అవార్డులను పొందింది. వివిధ అవార్డులు అందుకున్న చిత్రాలలో కలియుగ పాండవులు, అహనా పిళ్ళంట, బ్రహ్మపుత్రుడు, తాజ్మహల్, ఓహోనా పిళ్ళంట, శివయ్య, జయమ్మనదేరా, నీకు నేను నాకు నువ్వు మరియు బాలల చిత్రం హరివిల్లు కూడా ఉన్నాయి. కారంచేడు అనే చిన్న గ్రామం నుంచి భారతదేశంలో అత్యున్నతమైన సినిమా శిఖరాలకు మీరు చేరుకున్నారు. దానికి కారణం ఏమిటని మీరు అనుకున్నారు? అదృష్టమా లేదా దైవకృప, మీ కృష, మీ పెద్దల ఆశీస్సులు, వీటన్నింటిలో దేనికి మీరు మొదటి అంశంగా భావిస్తారు? డాక్టర్ రామానాయుడు 1997 ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా పనిచేశారు. 1997 తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యునిగా నియమించబడ్డారు. 1999 దక్షిణ భారత చలనచిత్ర మండలి అధ్యక్షునిగా సేవలందించారు. చలనచిత్ర పరిశ్రమలో సాధించిన ఘన విజయాలకు గుర్తింపుగా 1996 తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్టు ప్రదానం చేసి శ్రీ రామానాయుడిని గౌరవించారు. 1998 ద లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అత్యధిక చిత్రాలు నిర్మించిన నిర్మాతగా గుర్తించి రామానాయుడిని అభినందించారు. అలాగే 1999 గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ వారు ప్రపంచ చలనచిత్ర చరిత్రలో అత్యధిక చిత్రాలు నిర్మించిన ఏకైక నిర్మాతగా గుర్తించి అభినందన పురస్కారం అందజేశారు. ప్రపంచ సినీ జగత్తుకు చక్రవర్తిగా పట్టం కట్టారు. స్వర్గీయ ఇందిరాగాంధీ 77వ జయంతి సందర్భంగా నేషనల్ యూనిటీ కాన్ఫరెన్స్ వారిచే ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డును 1996 శ్రీ రామానాయుడు అందుకున్నారు. 1996 ఎల్వి ప్రసాద్ గోల్డ్ మెడల్ని కూడా అందుకున్నారు. శ్రీ గూడవల్లి రామబ్రహ్మం అవార్డును పొంది అభినవ ఆంధ్ర భోజ బిరుదుతో సత్కరింపబడ్డారు. 2000 ఎన్టీఆర్ మిలీనియం అవార్డ్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ వంశీ ఆర్ట్స్ థియేటర్ వారు అందించారు. ఒట్టిమాటలు కట్టిపెట్టి గట్టిమేల్ తలపెట్టబోయి అన్న మహాకవి గురజాడ అడుగుజాడల నడిచి చేతల మనిషిగా చేసిచూపిన ఆదర్శవంతుడు రామానాయుడు. పుడమతల్లి రుణం తీర్చుకోడానికి తనవంతు పాటుపడిన బాధ్యతగల పౌరుడు రామానాయుడు. రాజకీయాల పట్ల మొదటి నుండి డాక్టర్ రామానాయుడికి అంత ఆసక్తి లేదు. గతంలో ఒకసారి బాపట్ల లోక్సభ స్థానానికి పోటీ చేయమని అప్పటి మంత్రి గొట్టిపాటి హనుమంతరావు, ఎమ్మెల్యే గరటయ్య ఒత్తిడి చేశారు. పార్టీ వర్గాలు కూడా ఉత్సాహం చూపాయి, కాని రామానాయుడు అంగీకరించలేదు. మెదక్ జిల్లా నర్సాపూర్ గ్రామం వద్ద వృద్ధాశ్రమం నిర్మిస్తున్న సమయంలో కమ్యూనిస్టు నాయకుడు విఠల్రెడ్డి కోరిక మేరకు తాను ఇచ్చిన 15 లక్షలను జన్మభూమి కార్యక్రమంలో విరాళంగా ఉంచి 65 లక్షల రూపాయలు జన్మభూమి వంతుగా ప్రభుత్వం అందించిన మూలధనంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు SC/ST విద్యార్థుల పాఠశాల శ్రీ రామానాయుణ్ణి ఎంతో ముగ్ధుణ్ణి చేసింది. కారంచేడు అభివృద్ధికి కూడా జన్మభూమి కార్యక్రమంలో మరో 15 లక్షల రూపాయలు తనవంతు అందించగా అభివృద్ధి పనులు చురుకుగా జరిగాయి. తన 30 లక్షల రూపాయల విరాళంతో
₹2 కోట్ల ప్రజాకార్యక్రమాలు జరగడం రామానాయుణ్ణి ఆలోచింపజేసింది. ప్రత్యక్షంగా మరోవంక పరోక్షంగా పేద ప్రజలకు జరుగుతున్న మేలు పట్ల రామానాయుడు ఆకర్షితులయ్యారు. రాజకీయ రంగ ప్రవేశంతో సేవ చేయడం మరింత సుసాధ్యమని భావించారు. తన వంతు కృషి చేయాలని కృతనిశ్చయానికి వచ్చారు. స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు ఆదర్శంగా, శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రేరణగా జన్మభూమిని కర్మభూమిగా మార్చాలనే మనసుతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు డాక్టర్ రామానాయుడు. చిత్రసీమలో శిఖరంపై నిలబడిన తరుణంలో జన్మభూమి చేసిన జేజేలతో కర్మయోగిలా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రామానాయుడు విజయం కోరుతూ చిత్రసీమ కదలివచ్చింది. నియోజకవర్గంలోని ప్రజలు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. 1999 జరిగిన లోక్సభ ఎన్నికల్లో బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన డాక్టర్ రామానాయుడు 100,000 మెజారిటీ ఓట్లతో గెలుపొంది 13వ లోక్సభలో సభ్యునిగా అడుగుపెట్టారు. ఐ డి రామానాయుడు, హావింగ్ బీన్ ఎలెక్టెడ్ ఎ మెంబర్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ద పీపుల్ టు స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ బేర్ ట్రూ ఫెయిత్ అండ్ అలెజెన్స్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్ దట్ ఐ విల్ అప్హోల్డ్ ది సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అండ్ దట్ ఐ విల్ ఫెయిత్ఫుల్లీ డిశ్చార్జ్ ది డ్యూటీ అపాన్ విచ్ ఐ యామ్ అబౌట్ టు ఎంటర్. పట్టుదలకు మరో పేరు మన రామానాయుడు, మెట్టులెన్ని ఎక్కినా మరువడు తన ఊరు. అనుకోని విధంగా రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి తనకున్నటువంటి అనుభవం దృష్ట్యా ప్రజలకు సేవ చేయాలనేటువంటి తలంపుతో మాత్రమే ఆయన ఈ రాజకీయ రంగంలో ప్రవేశించి ప్రజలందరికీ కూడా ఎంతో సేవ చేశారు. ఆనాటి చిన్నతనం నుంచి కూడా ఇప్పటి వరకు ఇద్దరం మంచి స్నేహంగా ఉండేటువంటి వారం. దృక్పథాలు వేరైనా వారిది సినీ ఫీల్డు, నేనేమో రాజకీయాలలో ఒక కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాను. ఓపెన్గా పాలిటిక్స్లో నేను వెళ్ళలేదు, కానీ ఈ పాలిటిక్స్ గురించి నాకు తెలుసు, పొలిటీషియన్స్ గురించి నాకు తెలుసు. ఈ పొలిటికల్ ఫీల్డ్కి రామనాయుడు గారు ఎలా సూట్ అవుతారో నాకు తెలీదు. ఐ డోంట్ థింక్ ఈజ్ అ సూటబుల్ పర్సన్ ఫర్ దట్ ఫీల్డ్. దట్ ఈస్ మై హంబల్ ఒపీనియన్. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఉత్తమ పార్లమెంటేరియన్ అనేటటువంటి అందరితో అనిపించుకునేట్టుగా చాలా చక్కగా నిర్వహించారు ఆయన. పచ్చని పొలం నుండి పార్లమెంటుకు ఆయన చేరిన తీరు కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తిని సార్థకం చేసింది. మకుటం లేని చిత్ర నిర్మాతగా, కపటం లేని ప్రజల మనిషిగా ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ రామానాయుడు అన్న మాటలు ప్రజల గుండెల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. చిత్రరంగంలో 1 స్థానంలో ఉన్న నేను నా నియోజకవర్గాన్ని కూడా 1 స్థానంలో నిలుపుతాను అని ఆనాడు ఎన్నికల వాగ్దానం చేశారు. తన మాటలు నిజమని ఈనాడు రుజువు చేశారు. ఏది తలపెట్టినా మనస, వాచ, కర్మణ డాక్టర్ రామానాయుడు కృషి చేశారు. ఎంచుకున్న దృక్పథంతో ఉన్నత విలువల బాటలో మంచి ఫలితాలు రాబట్టారు, సాధికారత సాధించారు. కుల మత వర్గరహితంగా అందరినీ కూడగట్టి సమీకృత శక్తితో బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలోని బాపట్ల, చీరాల, అద్దంకి, మార్టూరు, పొన్నూరు, పర్చూరు, కూచినపూడి అసెంబ్లీ నియోజకవర్గాలలో అభివృద్ధిని సాధించటంతో పాటు సమతుల్యమూ పాటించారు. అన్ని సెగ్మెంట్లను ఆదర్శంగా తీర్చిదిద్దారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఆయనకు ప్రాణప్రదమే. ప్రజలంతా ఆత్మీయులే. ఆశ్రితపక్షపాతం ఇరుగని అజాత శత్రువు. అచ్చమైన స్వచ్ఛమైన ప్రజాసేవలో పయనించిన డాక్టర్ రామానాయుడు ఎంపీగా వివిధ నియోజకవర్గాలలో ఎంతో అభివృద్ధిని సాధించారు. అందరి అభిమానాన్ని చూరగొన్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో వివిధ పథకాలు, ఎంపీ ల్యాడ్స్ అమలు వంటి లెక్కకు మిక్కిలి ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాక తన చారిటబుల్ ట్రస్టు నుండి కోట్లాది రూపాయలు అందించడం వంటి దాతృత్వం ద్వారా ఆయన మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు. ఎంపీ ల్యాడ్స్ నుండి 4 సంవత్సరాల కాలంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 611 కార్యక్రమాలకై 12,50,03,000 రూపాయలు నిధులు వినియోగించారు. త్వరితగతిని అమలు చేసిన ఈ అభివృద్ధి కార్యక్రమాలలో కమ్యూనిటీ హాల్స్, ఎత్తిపోతల పథకాలు, త్రాగునీటి పథకాలు, గ్రామ పంచాయతీ భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాలు, పశువైద్యశాలలు, కాలినడక వంతెనలు, క్రీడా సాంస్కృతిక వికాస కార్యక్రమాలు,
మరియు అనేక ఇతర అభివృద్ధి పనులు రూపుదిద్దుకున్నాయి. ఈ అభివృద్ధి క్రమంలో గుంటూరు జిల్లాలో అనేక ప్రగతి సూచికలు మనకు కనిపిస్తాయి. అప్పికట్ల వద్ద నల్లమడ వాగుపై 350,000 రూపాయల వ్యయంతో తయారైన వంతెన, అలాగే చుండూరుపల్లి వద్ద కొల్లిమర్ల వాగుపై మరో 350,000 రూపాయల వ్యయంతో రూపుదిద్దుకున్న వంతెనలు ఇందుకు తార్కాణాలు. కాకుమాను, పెదనందిపాడు మండలాల్లోని గ్రామాలకు మంచినీటి సరఫరా పథకాలకు 260,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. చీరాల, బాపట్ల పట్టణాలలో రైల్వే వంతెనల నిర్మాణాలు, పెనుమూడి, పులిగడ్డ వద్ద కృష్ణానదిపై నిర్మించిన వంతెన ఈ ప్రగతి బాటలోని భాగాలు. బాపట్ల, చీరాల పట్టణాల్లో, ఇంకొల్లు, రావినూతల గ్రామాల్లో తిరుమల, తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహకారంతో కళ్యాణ మండపాలు ఆవిర్భవించాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని బాపట్ల, చీరాల, పొన్నూరు మరియు ఇతర రైల్వే స్టేషన్లలో అనేక వనరులు, అభివృద్ధి పనులు చేపట్టడమే కాక కొన్ని ముఖ్యమైన రైళ్లు ఆగడానికి అనుమతులు సమకూర్చారు. స్వర్గీయ కోన ప్రభాకరరావు గారి స్మృతిలో నిర్మించబడిన ఆడిటోరియం, అలాగే ప్రగతిశీల స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్ఞాపకార్థం నిర్మించిన అంబేద్కర్ భవనం బాపట్ల పట్టణానికి ప్రత్యేక అలంకారాలు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం క్రింద 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం 63 రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం 13,13,00,000 రూపాయల ఖర్చుతో గ్రామాలలో రోడ్లను నిర్మించారు. గ్రామాల దత్తత పథకం క్రింద లంకెవానిదిబ్బ, కొండపాటూరు మరియు పూండ్ల గ్రామాలను దత్తత చేసుకుని ఆ గ్రామాల అభివృద్ధి దిశలో అనేక నిర్మాణాత్మకమైన కార్యక్రమాలను పూర్తిచేసి ఆదర్శంగా నిలిచింది రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్. హైదరాబాదుకి 67 కిలోమీటర్ల దూరంలో ఉన్న తునికి గ్రామంలోని విజ్ఞానజ్యోతి అగ్రికల్చరల్ కాలేజీకి 33 ఎకరాల భూమిని భూరి విరాళంగా ఇచ్చిన డాక్టర్ రామానాయుడు, వ్యవసాయం, విత్తనోత్పత్తి, ఉద్యానవనం విభాగాల శాస్త్ర విజ్ఞాన అభివృద్ధికి తనవంతు కృషి చేశారు. డాక్టర్ రామానాయుడు తనదైన ప్రత్యేక శైలిలో రాజకీయాలలో ప్రవేశించడమే కాదు, మంచి సంప్రదాయ రాజకీయాలను అమలు చేసిన భిన్నమైన వ్యక్తి. తన రాజకీయ జీవితంలో కొన్ని గట్టి నిర్ణయాలతో, ఆచరణతో ముందుకు నడిచిన అత్సమైన, స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు డాక్టర్ రామానాయుడు. అందరినీ సమంగా ఆదరించడం, నిర్మోహమాటమైన నిర్ణయాలు, ఏమాత్రం ఆలస్యం లేని శీఘ్రమైన పనులు, అవినీతికి తావులేని నిజమైన ప్రజాసేవ, ఇవి ఆయన నమ్మి ఆచరించిన సిద్ధాంతాలు. నాయుడుగారి కుటుంబం బంగారు కుటుంబం. పిల్లాపాపలతో కళకళలాడి ఓ చల్లని సంసారం. అందరికీ నమస్కారం. నేను మా తాతగారిని చెప్పాలంటే మాటలే కాదు, ఆయన దేవుడు లాంటి మనిషి. అమిత ప్రేమతో అందరినీ అక్కున చేర్చుకుని శ్రీ రామానాయుడు అంతరంగంలో పెరిగింది ఆ కుటుంబం. మా తల్లిదండ్రులకి ప్లస్ మా గ్రాండ్ ఫాదర్కి మంచి పేరు తెస్తాను, మా ఫ్యామిలీకి కూడా. శ్రీమతి రాజేశ్వరి గారి శిక్షణ, క్రమశిక్షణలో రూపుదిద్దుకుంది ఆ చక్కని సంసారం. ప్రతి మనిషి గెలుపుకు కారణం వెనక ఒకరుంటారంటారు కదా, అది రాజేశ్వరి గారు. షీఈస్ గ్రేట్ లేడీ, గ్రేట్ మదర్. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దర్స్ ఎ వండర్ఫుల్ వండర్ఫుల్ లేడీ, అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మిస్సెస్ రామానాయుడు ఆంటీ ఫర్ గివింగ్ దిస్ ఫెంటాస్టిక్ స్పిరిట్ అండ్ యువర్ లవబుల్ ఫ్యామిలీ, సురేష్ బాబు, లక్ష్మి అండ్ వెంకీ బాబు అండ్ ఆల్ ఆఫ్ దెమ్. We were all childhood friends. He's a father who gave importance for family values, the importance for hard work, the importance of the time. Tana bharya devatani inti vyavaharalanni chakkaga chusukoni pillalandaru baaga chaduvukoni sthirapadela krushi chesina illalani antaru Shri Ramanaidu. Naidu Saheb always told everybody that I don't have two sons, I have three sons. There is Venkatesh, there is Suresh and there is Anil. తండ్రి ఆలోచనలను, అంతరంగాన్ని అందుకుని సురేష్ బాబు, వెంకటేష్ బాబులు తమదైన శైలితో ముందుకు సాగిపోతూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. తండ్రి ధ్యేయాన్ని, సురేష్ సంస్థ యొక్క ఉద్దేశ్యాన్ని అమలు చేస్తూ తండ్రి ఆశయాలను సాకారం చేస్తున్నారు. తండ్రి కానివ్వండి, బిడ్డలు కానివ్వండి, చక్కగా మంచి డెడికేషన్తో మనం ఇది విజయం పొందాలి, ఇది సాధించాలనే ఒక పట్టుదలతోనే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ హావ్ లెర్న్డ్ ఇన్ మై లైఫ్ in these few years from my grandfather is
the value of family. Even today, in the year 2005, all of us live in one same house, three generations, my father, me, and my grandfather. And it applies the same in our business. All three of us work for the same company, work on similar projects. తాతగారి చైతన్య కీర్తిని, తండ్రి సురేష్ బాబు విశాల స్ఫూర్తిని, చిన్నాన్న విక్టరీ వెంకటేష్ నవరస నటన ఆర్తిని పుణికిపుచ్చుకున్న రాణా జూనియర్ రామానాయుడు కొత్త తరానికి గుర్తుగా పయనిస్తూ దర్శకత్వ శాఖలో కృషి చేస్తున్నారు. All the key members of my family who I learned a lot from, who've been my institutions for the business I do today, my father, my grandfather, and my uncle was an actor. Three of them have dedicated their lives to cinema, and so will I. And it's about now, very few people in this world will have the luxury that I have of picking up the best from probably the three best men. Rendu vela okati nundi ardha dashabdi kalamlo harivillu vanti balala chitranto paatu నువ్వు లేక నేను లేను, నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం, తంతే పడిపోయా హాయ్ ఉబంతి ఒడిలోనే ఎంతో చెడిపోయా ఈ కాంత జతలోనే మల్లీశ్వరి వంటి 10 తెలుగు కథాచిత్రాలు నిర్మించిన సురేష్ సంస్థ హిందీలో కుచ్ తుమ్ కహో కుచ్ హమ్ కహే హిందీ చిత్రాన్ని నిర్మించింది. హువా సలాం దిల్ కా మైనే ఆషిఖీ కర్ లీ, హువా సలాం దిల్ కా మైనే ఆషిఖీ కర్ లీ. ఈ స్టూడియోస్ మీరు ఎన్రిచ్ చేసే ప్రాసెస్ లో లేటెస్ట్ గా చేసిన డెవలప్మెంట్ ఏదైనా చెప్తారా? లేటెస్ట్ టెలిసినీ పెట్టినాము ఇవాళ రోజున. టెలిసినీ ఎంతకాలంగా లేదు? ఎంతకాలంగా మన స్టూడియోలో లేదు, బయట మామూలుగా రమేష్ మన ఫిలిం సిటీకి పోతుండేవాళ్ళు. అవునండి. మళ్ళీ ఒక చోట పోవటం ఎందుకు, ఎవ్రీథింగ్ వీ మస్ట్ హ్యావ్ ఇన్ అవర్ కాంపౌండ్ అని టెలిసినీ. ఇప్పుడు మళ్ళీ యానిమేషన్ నెగిటివ్ క్లీనింగ్ అన్ని ఎవ్రీథింగ్ ఇక్కడ లేటెస్ట్ లేటెస్ట్ ఆల్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ నియర్లీ 15-20 క్రోర్స్ పెట్టేసి తీసుకొస్తాను. రామానాయుడు స్టూడియోస్ ఇన్ వైజాగ్, ఏ కంఫర్ట్స్ అయితే మనం హైదరాబాద్ స్టూడియోలో ఉంచామో అలాగే ఉంచాలని ఒకటి. రెండోది అక్కడ మల్టీప్లెక్స్ థియేటర్ కూడా, మనకి జ్యోతి థియేటర్ ఉంది ఆ కాంపౌండ్లో మల్టీప్లెక్స్ థియేటర్ కట్టాలనేది. వీటన్నిటికన్నా ఇక నేను ఇప్పటికీ 8 లాంగ్వేజ్లో తీశాను. ఒక బ్యాలెన్స్ నాకు తెలిసి ఇంపార్టెంట్ లాంగ్వేజెస్ 4 ఉన్నాయి, మలయాళం, మరాఠీ, గుజరాతీ, పంజాబీ. సో ఈ 4 లాంగ్వేజ్లో తీయాలని ఇప్పుడు మలయాళం మొదలెట్టుకుంటున్నాం, మలయాళం దాని తర్వాత ఒకటి మరాఠి. సో ఈ విధంగా అన్ని లాంగ్వేజెస్లో కూడా తీయాలనేది కోరిక. వైజాగ్ స్టూడియో ఆల్ అదర్ 4 లాంగ్వేజెస్ ఫినిష్ చేస్తే లైఫ్ అంబిషన్ ఇస్ ఓవర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. తెలుగు సినిమా చరిత్రలోనే రామానాయుడు గారికి ఒక విశిష్టత ఉంది. వివిధ భాషల్లో కూడా సినిమాలు తీసిన చరిత్ర. హైదరాబాద్లో సినీ పరిశ్రమకు బాగా ముందుకు రావడానికి దోహదపడ్డ రామానాయుడు గారు విశాఖపట్నంలో కూడా సినీ పరిశ్రమ వేళ్ళూనుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. స్టూడియో సేవలను మరింత విస్తృతం చేయాలనే సంకల్పంతో డాక్టర్ రామానాయుడు విశాఖలో అందమైన ప్రదేశంలో నిర్మిస్తున్న మరో అపురూపమైన స్టూడియో రామానాయుడు స్టూడియోస్. ఒక పట్టుదల, క్రమశిక్షణ, దృఢ సంకల్పం ఇలాంటి మంచి గుణాలతో ముందుకు పోతూ అనుకున్నది సాధించారు. ఆయన క్రమశిక్షణే ఈరోజు ఆయన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. 2005లో అంకురార్పణ చేసుకున్న ఈ ప్రతిష్టాత్మకమైన స్టూడియో నిర్మాతల కలల పంటగా కలకాలం నిలుస్తుంది.
అబద్ధాన్ని అన్యాయాన్ని గెలిపించడానికి నల్లకోట్ల అవసరమేమో, నిజాన్ని న్యాయాన్ని నిలబెట్టడానికి ఎవరి అవసరం లేదు. ఈ న్యాయవాదులందరికంటే గొప్ప న్యాయవాది ఆ సత్య స్వరూపుడి మీద నాకు విశ్వాసం ఎక్కువ, ఆయన నాకు అన్యాయం చేయడన్న నమ్మకం ఎక్కువ. ஒண்ணும் தெரியாத ஒரு சின்ன பையனோட மனசு கெடுத்திருக்கியே, இது நியாயமா? அவன் சின்ன பையன் தெரிஞ்சும் சீக்கிரமா அவன் கல்யாணத்துக்கு ஏற்பாடு பண்ணிருக்கீங்களே, அது உங்களுக்கு நியாயமா? நான் அவன் கார்டியன். சொத்துக்குத்தானே, மனசுக்கு இல்லையே? ஏன் மனசுக்கு நீ கார்டியனா? இதுக்குள்ள அது உங்களுக்கே தெரிஞ்சிருக்கணுமே. முத்தின முத்தின மை கம்பன ఎందుకు ఇద్దరు కృష్ణులు అందరి సొంతములే. సపోజ్ ఒక అమ్మాయి నన్ను చూసి నవ్వింది అనుకో, నా ఫ్రెండ్స్ తో సెల్ నంబర్ ఇచ్చేసింది అని చెప్తాను. నిజంగానే నంబర్ ఇచ్చిందే అనుకో, నన్ను రెస్టారెంట్ రమ్మందని చెప్తాను. నిజంగానే రమ్మంటే నా చేయిలా పట్టుకుని హ్యాపీగా ఫీల్ అయిందని చెప్తాను. ఓం విలస్తు మలపూరి ఉళ్ళ సా జన్మ దిలసు యా ఏక జన్మ దిలసు మల ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. డాక్టర్ రామానాయుడు అంకిత భావమున్న ఓ సినీ కార్మికుడు, ఆత్మవిశ్వాసం నింపుకున్న కార్యసాధకుడు, ఉత్తమాభిరుచి గల ఓ ఆదర్శ నిర్మాత. తన సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు తన ఇతర నిర్మాణ సంస్థల ద్వారా 4 దశాబ్దాల సంచలన చలనచిత్ర జీవితంలో ప్రపంచ రికార్డులను అధిగమించి అత్యున్నత ప్రపంచ చలనచిత్ర విజేతగా, భారతదేశం నిండు గర్వంతో చెప్పుకునే తెలుగు నిర్మాతగా కొనియాడబడ్డారు. శ్రావ్యమైన ధ్వనికి, అర్థవంతమైన దృశ్యానికి అంకితమైన అభిరుచిగల నిర్మాత డాక్టర్ రామానాయుడు. భారతీయ భాషల్లో ఒక తెలుగు నిర్మాత, బహుభాషా నిర్మాతగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియా, అస్సామీ వంటి భారతీయ భాషా చిత్రాలను నిర్మించడం తెలుగువాడి ఘనకీర్తికి ఓ కలికితురాయి, భారతీయ చలనచిత్రపథంలో ఓ మైలురాయి. ఆ భగవంతుడు ఆశిస్తుంటే నేను ఇంకో ఒక పిక్చర్ రామనాయుడు గారితో చేయాలని నాకు ఒక కోరిక ఉంది. ఈ సుదీర్ఘకాలంలో శ్రీ రామానాయుడు 124 చిత్రాలు నిర్మించారు. శ్రీకృష్ణుడు NTR అయితే సత్యభామ, అపర సత్యభామ ఎవరు అంటే జమున అంటారు. దైవ పూజలోనున్న పరమ శత్రువునైనా క్షమించమన్న మీ మాటలు అక్షరాలా పాటించి యుద్ధభూమిలో ఎత్తిన కత్తికి నెత్తురు అభిషేకించే వేళ ప్రేమ ఏమిటో
చెలుక తెలుపవే ప్రేమ ఏమిటో అనురాగము సరాగము అదేమి లోకము రామ చెలుక తెలుపవే ప్రేమ ఏమిటో ప్రేమ ఏమిటో గ్రామాలే ఈనాటి స్వర్గాలని పూరించే గాంధీజీ శంఖారావం ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఈ రోజు కూడా నిన్నే చూశాను ఈ రాజ్యం. 40 ఏళ్లుగా ఈ ముఖాన్నే చూస్తున్నారు, బోరు కొట్టట్లేదా మీకు? పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలు, కుటుంబ గాథ, ప్రేమ కథా చిత్రాలతో పాటు సందేశాత్మక చిత్రాలు కూడా నిర్మించారు. చిన్నపిల్లలకై చిత్రాలను నిర్మించిన శ్రీ రామానాయుడు జాతి నీతిని మేల్కొల్పి భారతదేశానికి ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించి పెట్టారు. ఇలా శతాధిక చిత్రాలతో నవశకానికి నాంది పలికారు. See, if I make them directors or if help to somebody, they won't forget me in their life. శ్రీ రామానాయుడు నిర్మించిన చిత్రాలలో అనేక మంది దర్శకులను, సంగీత దర్శకులను, హీరోలను, హీరోయిన్లను, ఇతర సాంకేతిక నిపుణులను, కథ, గేయ, మాటల రచయితలను పరిచయం చేసి ఏ నిర్మాత చేయనటువంటి సాహసం చేసి సఫలీకృతులయ్యారు. Each and everything he analyzes, he study, he observes, he learn. ఆయనకి సక్సెస్ తో పని లేదు, టాలెంట్ తోనే పని. టాలెంట్ ఉందంటే ఆ వ్యక్తిని సక్సెస్ లేకపోయినా కూడా ప్రోత్సహించే మంచి గట్స్ ఉన్న నిర్మాత ఆయన. He gave me the break and he encouraged me to do Prema and after that my Telugu career opened. అలాంటి వ్యక్తి చాలా బాగుంటారు, ఎందుకంటే ఆయన వల్ల మిగతా చాలామందికి ఇంకా ఎంతమందిని డైరెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు ఆయన. డాక్టర్ రామానాయుడు పరిచయం చేసిన దర్శకులలో శ్రీ బోయిన సుబ్బారావు సురేష్ సంస్థకు అత్యధికంగా 10 చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రథమంగా నిలిచారు. ఒక సంస్థతో ఒక టెక్నీషియన్కి 38 సంవత్సరాల అనుబంధం ఉండడం అనేది చాలా అరుదైన విషయం. ఆ అవకాశం కల్పించిన నాయుడు గారు, నాయుడు గారి కుటుంబం చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. శ్రీ కే బాపయ్య 9 చిత్రాలకు దర్శకత్వం వహించి 2వ స్థానంలో ఉన్నారు. ఫస్ట్ పిక్చర్ ద్రోహి, ఆ తర్వాత ఇంకొక 8 పిక్చర్లు చేశాను. మొత్తం 9 పిక్చర్లు సిల్వర్ జూబ్లీలు, 1 ఇయర్ ఆడిని. అదేవిధంగా విసి గుహనాథన్ దర్శకుడిగా పరిచయం చేయబడి సురేష్ సంస్థలో 39 చిత్రాలకు రచన చేయడం ఒక రికార్డ్. తమిళ్, తెలుగు, హిందీ డబ్బింగ్ అన్ని కలిపి 39 ఫిల్మ్స్ నాయుడు గారు సురేష్ బ్యానర్లో చేశాను. The film industry feel great we have such a type of wonderful heart and personality. చలనచిత్ర నిర్మాతగా ప్రపంచ రికార్డు నెలకొల్పడం
గిన్నిస్ బుక్లో ప్రవేశం సంపాదించడం మన భారతదేశానికే గర్వకారణం. తన శ్రమతో తెలుగు సినిమా పరిశ్రమనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కించిన ఘనత రామానాయుడు గారికి దక్కుతుంది. On behalf of the members of the South Indian Film Chamber of Commerce and on my own behalf, I am very happy that a biography of Dr. Ramanaidu is being prepared and I wish him all success. He has been elected unanimously as the President of South Indian Film Chamber of Commerce. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న కర్మసిద్ధాంతాన్ని నమ్మి నడిచే శ్రీరామానాయుడికి ఆ ఏడుకొండలవాడు ఇష్టదైవం. వాస్తుసిద్ధాంతాన్ని, రాహుకాలాన్ని తెలిసి మసలుకునే ఆయన దినచర్య ఖచ్చితమైన కాల నిర్ణయంతో, నిర్ణీత పనులతో ముడిపడి ఉంటుంది. ఒకపక్క తన కుటుంబ జీవితం, మరోపక్క సినీ నిర్మాణ కార్యక్రమాలు, ఒకవైపు సాహితీ సాంస్కృతిక వేడుకలు, మరోవైపు సాంఘిక సేవా సమారాధనలు, ఇలా కాలంతో పోటీ పడుతూ ఆయన రోజువారీ కార్యక్రమం పరుగులు తీస్తూ ఉంటుంది. హీస్ అ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్, అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, దట్ ఈస్ మిస్టర్ రామనాయుడు గారు. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ టు బీ హిస్ సన్, వెరీ ఫార్చునేట్. కథా చర్చలు, మ్యూజిక్ సిట్టింగ్స్, ఎడిటింగ్, రికార్డింగ్ కార్యక్రమాలు, ఇలా తన వృత్తిపరమైన పనుల ఒత్తిడితో పాటు ప్రవృత్తికి సరిపడిన మంచి పనులు మరెన్నో. సినిమాయే తాను, తానే సినిమా అన్నట్టుగా చిత్ర నిర్మాణంలో మమేకమైపోతారు రామానాయుడు గారు. షూటింగ్ స్పాట్లో ప్రతిరోజు ఉదయాన్నే ప్రత్యక్షమవుతారు. ట్రాలీ తోయడం, క్రేన్ షాట్స్ వంటివి నిర్దేశించడం ఆయనకు సహజం. మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు, సిగ్గుపడాల్సిన పని అసలే లేదు అంటారు ఆయన. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. స్టూడియోలో దొంగలు పడ్డారు. సూపర్ సార్, మీ కొత్త సినిమా టైటిల్ సూపర్. అసలు ఎలా పడతారు సార్ ఈ టైటిల్స్? ఒకప్పుడు ప్రేమ్ నగర్, తర్వాత బొబ్బిల్ రాజా, కూలీ నంబర్ వన్, పరువు ప్రతిష్ట, ఇప్పుడు స్టూడియోలో దొంగలు పడ్డారు. చాలా బాగున్నాయి సార్. టైటిల్స్ కాదయ్యా బాబు, నిజంగానే దొంగలు పడ్డారు. అందుకే ఆయన చిత్ర నిర్మాణ రంగంలో పథ నిర్దేశకుడై నిలిచారు. నాటి నుండి నేటి వరకు ఆయన నిర్మించిన ప్రతి చిత్రంలోనూ ఇంచుమించుగా అతిథి పాత్రను పోషించడం ఆయనకు హాబీ. ఇంత స్థాయికి ఎదిగిన రిలాక్స్ అన్న మాట ఎరుగని వ్యక్తి డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు. His sense of honesty speaks the truth at all times, whether it's right or wrong. Accepting failure and going forward to the next success. He's always made me believe that failure is definitely a stepping stone to success. And he's proved it over and over again. And it's for us to follow.
డాక్టర్ రామానాయుడు తన స్వర్ణ చిత్ర జైత్ర యాత్రలో ఇంతవరకు అనేక మజిలీలను విజయవంతంగా పూర్తి చేసి మరో కొత్త శకంలోకి మరో కొత్త తరంతో కలిసి మరో కొత్త మజిలీ దిశగా భగవంతుని వరంగా ముందుకు సాగిపోతున్నారు. భారతదేశపు చలనచిత్ర పరిశ్రమను గురించి, దాన్ని కీర్తివంతం చేసిన కొద్ది మందిని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ అగ్రగణ్యుల్లోకి రామానాయుడు కూడా తప్పకుండా వచ్చి తీరుతారు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈయనకున్న విశిష్టతను భగవంతుడు మరింత ఎక్కువ ఆశీర్వదిస్తాడని ఆశిద్దాం. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. డైనమిక్ అండ్ వర్సటైల్ పర్సనాలిటీ, వారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. హ్యాట్స్ ఆఫ్ టు మిస్టర్ రామానాయుడు, ఈజ్ ఎ గ్రేట్ ప్రౌడ్ ప్రొడ్యూసర్ ఆఫ్ మై లాంగ్ లైఫ్. గాడ్ బ్లెస్ రామానాయుడు సార్. మన రామానాయుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఐ థింక్ ఈజ్ ఎ రియల్ ఎగ్జాంపుల్ ఫర్ ద హోల్ ఫ్యూచర్ జనరేషన్. తెలుగు సినిమా రంగ చరిత్రలో రామానాయుడు గారిది ఒక అధ్యాయం. మెహనత్ కర్నా అప్నే హాత్ సే ఫిర్ ఖేత్ ఉగానా ఔర్ ఉస్మే ఫల్ ఉగానా యే సిర్ఫ్ రామానాయుడు సాహబ్కో ఆతా హై ఔర్ ఉన్కో మే సలామ్ కర్తా హూం. హి ఇస్ సో ఫోకస్డ్, హి ఇస్ జస్ట్ సో ప్రిసైస్ అబౌట్ ఎవ్రీథింగ్ దట్ హి ఇస్ జస్ట్ ఎ గ్రేట్ మ్యాన్. వాట్ హి హస్ డన్ ఇన్ అ నట్ షెల్, బికాజ్ హి ఇస్ సచ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. వన్ ఆఫ్ ది యంగెస్ట్ పర్సన్స్ ఇన్ ద ఇండస్ట్రీ ఈజ్ మై డియర్ అంకిల్ మిస్టర్ రామానాయుడు. అవర్ గ్రేట్ మ్యాన్ మిస్టర్ రామానాయుడు, ది లివింగ్ లెజెండ్, మూవీ మొఘల్ ఆఫ్ ది సౌత్. భారత చలనచిత్ర చరిత్రలో ఫస్ట్ పేజీలోనే ఆయన స్థానం ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఆఫ్టర్ మిస్టర్ ఏవిఎం చెట్టియార్, ఐ హావ్ సీన్ ఓన్లీ మిస్టర్ రామానాయుడు వర్కింగ్ సో హార్డ్ ఫర్ సినిమాస్. ద డయన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. దీస్ ఆర్ పీపుల్ హు ఆర్ నాట్ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూషన్, దీస్ ఆర్ పీపుల్ హు ఆర్ ఇన్స్టిట్యూషన్స్. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ మిస్టర్ రామానాయుడు. హీ డిజర్వ్స్ ద దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్. ఐ విష్ హిమ్ గుడ్ లక్ and good health to continue his successful journey with the same spirit. The person like him is very rare in today's times. Manchi manushi, manasunna manushi. He is a legend. Ayanaku pustakam. I adore his personality. The history of Indian cinema, Ramanaidu's name will always be written in golden letters. Golden men of silver screen. Always salute you for your contribution to Indian cinema. Chitra parisramaku భగవద్గీత లాంటిది, రామానాయుడు ఆటోబయోగ్రఫీ. భగవంతుడు ఆయనకు చిరాయువును, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఆయన వల్ల ఇంకా కొన్ని వందల కుటుంబాలు బతకాలని మనసారా కోరుకుంటూ, రామానాయుడు గారికి ఆరోగ్యం ఐశ్వర్యం మరింతగా పెంపొందించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, రామానాయుడు గారికి ఆయురు ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ హిమ్. is creating new benchmarks in filmmaking. Dr. Ramanaidu jeevitame oka adbhuta paathyamsham. He is a star producer of all times. Ayana chitralu o sundara prapanchanni aaradhinchayi, aavishkarinchayi. Prekshakulanu ranjimpa cheyadaniki ayana chesina anveshana, saaginchina maha prayanam o pedda sini prapanchanni nirminchindi. Ayana chitralu ప్రతి మనస్సును హత్తుకున్నాయి. డాక్టర్ రామానాయుడు చేస్తున్న నిరంతర ప్రయాణంలో సాధిస్తున్న విజయాలు అనంతం. వెండితెరకు బంగారు సినీ సోయగాలు అద్దిన డాక్టర్ రామానాయుడు ఆధునిక సినీ లోకానికి ఆద్యుడు. అన్ని తరాలకు తారా, నిర్మాతగా ఆయన ఓ ధృవతార. ఈ మహాప్రయాణంలో గతం ఒక రుజువైన గెలుపు, భావి ఒక విలువైన పిలుపు. ఈ ప్రయాణం సాగుతూనే ఉంటుంది. శిల్పి చేతిలోని ఉలి అవిశ్రాంత కృషికి నిజమైన రుజువు ఓ కఠిన శిల పొందిన అపురూప రూపం.
In this great journey, the past, a proven victory. The future, a worthy call. This journey continues.